वेस्ट लॉर्ड अंकल, वेस्ट लॉर्ड श्याम लक्का, वेस्ट लॉर्ड, वेस्ट लॉर्ड श्याम लक्का, वेस्ट लॉर्ड अन्ना, वेस्ट लॉर्ड अन्ना, वेस्ट लॉर्ड अंकल, वेस्ट लॉर्ड अंकल, సరోజిని గారు మీ హెల్త్ బాగుంటుందా? అలాగే అక్క. చాలా బాగాలేదు అంటే రావట్లేదు సండే స్కూల్ కి నేను కూడా. అవునా? అమ్మా మీరు పాఠం చేసి పెట్టేటప్పుడు పక్కన ఉండొచ్చు, మీ పాఠం అయిపోయిన వెంటనే అంటే బోర్డు చూపించాల్సిన పని లేకపోతే మీరు సెంటర్ లోకి వచ్చేస్తుండండి. మీరు సెంటర్ కి వచ్చేస్తుండండి, బోర్డు చూపించాల్సి వచ్చాడు పక్కకు వచ్చి బోర్డును చూపిస్తుండండి. అమ్మా ఓకే. జయంత్ అండ్ సోనిక అన్మ్యూట్ చేసుకున్నానా? ప్రేర్ చేయండి. జయంత్ స్థుతులు సిద్ధాలు ప్రభు, కరోనా వైరస్ నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ మేము ఈరోజు సండే స్కూల్ ప్రారంభించుకుంటున్నాం ప్రభు, అంతట్లో మీరే తోడై ఉండండి. నిర్మలకి శ్యామలక్కకి ఇంకా అందరి అక్కలకి అన్నయ్య వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ మాకు చెప్పేందుకు వారికి శక్తిని ఇవ్వండి. పాఠశాల అంకుల్ని దీవించండి. ఎన్నో ఎన్నో మీటింగ్స్ చేస్తున్నారు ప్రభువ, ఇలాగే ఆయనకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సండే స్కూల్ అంతట్లో మాకు తోడై ఉండండి ప్రభువ. ఆమేన్. జయంత్ సోనిక యేసునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్పాలి. సరేనా? పావని గారు. ఓకే పిల్లలు, క్లోజ్ చేసుకోండి, ఐస్ క్లోజ్ చేయండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, మీ పాదాలకు వందనాలు, నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు, సంస్థతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, గడిచిన కాలం అంతయు కూడా ప్రభా మీ కృపలో మీ రెక్కల చాటున చల్లని నీడలో దేవా అయ్యా మమ్మల్ని దాచి కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి ఆయుష్ ఆరోగ్యము శక్తి బలమునిచ్చి దేవా, ఇదిగో ప్రభా సజీవులు సజీవులే కదా నన్ను స్తుతించగలరు. మను నన్ను స్తుతించిన పాతాళం నా మహిమను వివరించినా అని భక్తుడు చేసిన ప్రార్థన ప్రభా అయ్యా ఈ సమయంలో మాకు జ్ఞాపకం చేసిన తండ్రి మీకు వందనాలు. సజీవులుగా మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ప్రతి దినం వల్లే నాయన, ఈ దినము కూడా నాయన అయ్యా మీ పాద సన్నిధికి మా బిడ్డలందరితో కలిసి వచ్చాము దేవా. అయ్యా తండ్రి మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎంతో మంది బిడ్డలు నాయన తండ్రి ప్రతి దినము కూడా నాయన ఎన్నో ఆత్మీయ విషయాలు నాయన నేర్చుకుంటూ వస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా, ఈ దినము కూడా మీరు మహిమను పొందండి తండ్రి. బిడ్డల హోంవర్క్స్ విషయంలో నాయన, అయ్యా వాక్యము విషయంలో కూడా నాయన మీరు మహిమను పొందండి. ఎవరైతే ఈ దినమున నాయన బిడ్డలకు నాయన వాక్యం అందించబోచున్నారో నాయన అయ్యా వాని మీ సిలో చాటును మరుగు చేయండి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ప్రభా నాయన మీ మార్గంలో నాయన అయ్యా నడిచిటకు సహాయం చేయండి. శాలయమయ్య గారిని నాయన అయ్యా మీరు దీవించండి, ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. అయ్యా తండ్రి సమస్తమైన బలహీనతలను నాయన యేసు నామములో కొట్టి వేస్తున్నాము తండ్రి, మీకు వందనాలు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆయుష్ చేత నాయన దీవించి నాయన బలపరచమని, అక్కలందరినీ కూడా నాయన దీవించమని ప్రభు. అనేక మంది క్రొత్త వారితో నాయన తండ్రి, ఇదిగో ప్రభా నాయన ఈ దినమున మేము కార్యక్రమం ప్రారంభించుకోబోచుండగా నాయన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరు తోడుగా ఉండి మహిమను పొందమని, సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్.
సూపర్ ఓకే నిన్న మనం నేర్చుకున్నాం కదా పాట ఆ పాట ముందుగా చేద్దాం ఓకేనా పిల్లలు ఆర్ యు రెడీ ఓ yes yes జీసస్ వద్దు బైబిల్ చదువుటే ముద్దు తెలుసుకోని హద్దు లెక్క చెప్పాలి నీ పద్దు వద్దు ప్రార్థన చేయుటే ముద్దు తెలుసుకో నీ హద్దు లెక్క చెప్పాలి నీ పద్దు సూపర్ పిల్లలు చాలా బాగా చేశారు వండర్ఫుల్ కొత్త పాట కెళ్దామా నేర్చుకుందామా కొత్త పాట రెడీగా ఉన్నారా ఓ వెరీ గుడ్
ఖ్యాతి బత్రే ఖ్యాతి బత్రే గ్రీష్మ ఏంటి వాళ్ళ తమ్ముడు బత్రే అంటే చాలా డల్గా ఉంది అమ్మ గ్రీష్మ మైక్ ఆన్ చేసుకో చెప్తాను ఏం డల్గా ఉన్నా మీ తమ్ముడేమో అంత ఎగురుతున్నాడు నువ్వు కాళ్ళు కదపట్లేదు గ్రీష్మ గ్రీష్మ ఏమైంది అమ్మ విజయమ్మ విజయలక్ష్మి ఉన్నారా అక్కడ మమ్మీ ఉన్నారా అమ్మా ఏది మీ వాయిస్ వినపట్లేదే ఏది మీ వాయిస్ వినపట్లేదు అమ్మా మీకు ఎవరికైనా వినిపిస్తుందా లేదు అంకుల్ వినిపించట్లేదు ఇయర్ఫోన్స్ పెట్టుకోవాలనుకుంటా చూడమ్మా ఏదో పెట్టాను వినిపిస్తుంది నాకు ఒకసారి దగ్గరకు వచ్చి మాట్లాడు చాలా దగ్గర రావాలి ఇయర్ఫోన్స్ పెట్టండి పర్లేదు వేరే ఫోన్ లో చూస్తున్నావు అమ్మా అమ్మా ఏమైందమ్మా ఇప్పుడు ఖ్యాతికి ఎన్నో బర్త్డే ఇది ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్ వచ్చింది కదమ్మా ఓకే మరి ఖ్యాతి బర్త్డే అంటే గ్రీష్మ ఎందుకు అంత డల్గా ఉంది వాళ్ళ తమ్ముడు బర్త్డే అంటే ఇష్టం లేదా ఏమేమింది మ్యూట్ అయిపోయారు ఒకసారి ఓకే తర్వాత మాట్లాడమ్మా అంటే ఖ్యాతి ఎగిరిన దాంట్లో వందో వంతు కూడా ఎగరట్లేదమ్మా గ్రీష్మ కాళ్ళు కూడా కదపట్లేదు అమ్మా హలో అమ్మా వచ్చారా వచ్చారు అంకుల్ రైట్ స్పాట్ లైట్ చేయమ్మా హలో స్పాట్ లైట్ లోనే ఉన్నారు అంకుల్ ఉన్నారా ఓకే అంకుల్ మరి ఖ్యాతి అంత ఎగురుతున్నాడు కదా గ్రీష్మ అసలు పాదాలు కూడా కదపట్లేదు ఏమైందమ్మా గ్రీష్మకు నీరసంగా ఉందా ఏంటా లేదంకుల్ తను గ్రీటింగ్ చేసింది వాళ్ళ తమ్ముడికి ముందే వాళ్ళు లాగేసుకున్నాడని దిమ్ముగా ఉందా అయ్యో చూపించమ్మా గ్రీష్మ చూపించు
చూపించు, ఏది చూ, నువ్వు చూపించు గ్రీష్మ, ముందుకురా ముందుకురా. చదువు చదువు నువ్వు, అది ఏం రాసావు చదువు గ్రీష్మ, గ్రీష్మ నువ్వు చదువు లోపల ఏం రాసావు చదువు. ఎవరి కోసం తయారు చేసావు గ్రీటింగ్? తమ్ముడి కోసం. మరి తమ్ముడికి హ్యాపీ బర్త్డే. వండర్ఫుల్, వెరీ గుడ్, చాలా బాగా చేసావమ్మా, బ్యూటిఫుల్, హ్యాపీ బర్త్డే ఖ్యాతి. ఖ్యాతి ఎన్ని స్మైల్స్, చాలా బాగుంది. మీ తమ్ముడు అంటే నీకు ఇష్టమేనా మరి? ఐ లవ్ యూ సో మచ్ ఖ్యాతి. తమ్ముడు అంటే ఇష్టమేనా? మరి తమ్ముడు కోసం డాన్స్ చేయాలి కదా ఏమా? ఆహా, మరి తమ్ముడు లాగేసుకున్నాడని దళ్ళగా ఉన్నావు కదా, అంతేనా? తమ్ముడు ఎంత ఎగిరాడు, నువ్వేమో ఎగరకుండా లాగున్నావు అసలు ఏమా. ఓకే అమ్మా, మరొకసారి ఆ పాట పెట్టండి, గ్రీష్మ డాన్స్ చేస్తుంది, ఆ పాట ఆడియో పెట్టండి, ఆడియో పెట్టండి, ఆడియో పెడితే గ్రీష్మ ఒక్కటే డాన్స్ చేయాలి ఈసారి. గ్రీష్మ ఎగరాలి, ఏ నిలబడు గ్రీష్మ, నిల్చోవు నిల్చో, అందరు నిలబడండి. ఇంకా గ్రీష్మ తల్లి పొద్దున్న ఎంత బాగా పాడవు కదా, సూపర్ పాడవు తల్లి, వెరీ గుడ్. గ్రీష్మ నువ్వే హోంవర్క్ చూపించు, ఫస్ట్ నువ్వే చూపించేసి. ఖ్యాతి, విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే ఖ్యాతి. థాంక్ యూ అక్క. చేసావు గ్రీష్మ గ్రీటింగ్ చాలా బాగా చేసావు, ఇది చాలా బాగా చేసావు, ఏంజల్ లాగా ఉన్నావు నువ్వు, అలిగావు. తమ్ముడు బర్త్డే రోజు చక్కగా తయారై వచ్చింది కదా, సూపర్, చాలా బాగుంది చేసుకున్నారమ్మా. ఇంకా అవ్వలేదే అది, వర్క్ దాచుకోవాలి పిల్లలందరూ, ఆయన ఇంకా పాల్గా రిటర్న్ వెళ్తే రారు, ఆ మ్యాప్ కూడా దీనిలోనే వస్తుంది. వెరీ గుడ్ ఖ్యాతి, గాడ్ బ్లెస్ యు. శాంజియాన్ ఎక్కడ మబ్బుల్లో ఉన్నావు శాం? అయ్యో అసలు ఏం కనిపించట్లా,
లెన్స్ ఒకసారి తుడు క్లాత్ తోటి కెమెరా లెన్స్ ఒకసారి తుడు. నాయన నువ్వు తుమ్మినప్పుడు నీ లెన్స్ మీద ఉమ్ము పడింది చూసావు ఎంత క్లియర్. బాగుంది సామ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. బాగుంది, చాలా బాగుంది. స్తుతి. అయ్యో స్తుతి కరెంట్ పోయినా. ప్రైజ్ ది లార్డ్ నాన్న. స్తుతి మీ ఇంట్లో లైట్ అయ్యమ్మా. వెరీ గుడ్, చాలా బాగుంది. కరెంట్ పోయిందంట. కరెంట్ పోయిందా? సరే, ఓకే, రైట్, వెరీ గుడ్ స్తుతి, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. Very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Bond, Nana. Chala bond. Super, Nana. Chala bond. Bad thing, sir. Clouds learn chala will go to that. Hang chest, kudan kuda, set chest kunar. Very good, Nana. Very good. Chala bond. Bible chadu kunara, pray chesara. Very good. God bless you, Nana. Very good. Shiloni. Praise the Lord. Shiloni. Hello, Gunnar, Mommy. Amma, Iroju, Shiloni, Nandaru, congrats, Chaparandate. Christian Music College ki coordinator in the Iroju. Oh. Happy congratulations, Shiloni. Iroju program anta coordinate chesindi chakkaga, chaala chakkaga coordinate chesindi. Wonderful, God bless you, Marini. Tarvata manaku tharlo nilandu Sunday school teachers avutaramma. Praise the Lord. And bless you, Nana. Joyous homework akka. Edi Joyous edi vadu kallu baaledan rest iskuntunnadu vadu. Very good, chaala baagundi. బాగుందని చెప్పుట్టును మున్నుకి. ఓకే అక్క. బాగుందమ్మా, వెరీ గుడ్. ఓకే, యూట్యూబ్ లో చూసి రాసుకున్నావా నోట్స్? అవునక్క. ఓకే, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. బాగుంది, మొత్తం రాసు. ఓకేనా? God bless you, Tali. Chala bond. Thank you, Akka. Okay, very good. God bless. Samhita, praise the Lord. Very good. Chale, da sreshta idi akki idi. Ayyo, akkan padko bettasna nuve. Okay, okay. Okay, ma. Ah, chep. Unmute chesko. మార్నింగ్ త్వరగా లెగుస్తుంది కదా అక్క, మ్యూజిక్ క్లాస్ కి నిద్ర పోతుంది అక్క, క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే ఓకే మా, మరి రేపటి నుంచి నువ్వు జాయిన్ అవుతానన్న, నువ్వు నిద్రపోతావా మధ్యాహ్నం? లేపేద్ది అక్క. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. సామ్ అయిపోయింది. ఓకే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడవా సామ్ నువ్వు. లెన్స్ మళ్ళీ పాడైంది. వాడు మనకు కనపడకుండా వాడు ఏదో పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చింది వచ్చింది, వదిలేసే వదిలేసే సామ్. ఓకే చూడు, మీ ఫ్రెండ్స్ అందరూ చేసిన హోంవర్క్స్ చూడు. ఓకేనా? లాస్ట్ లో వచ్చి నిన్నే ఫీడ్బ్యాక్ అడుగుతాను నేను. ఓకే, ఎలా చేశారు అందరూ చెప్పు. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ ప్రిస్కిల్లా పర్సెస్. బా, సూపర్ నాన్న, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. God bless you, Tammy. Wonderful.
అంత లాంగ్ జర్నీ అక్క చేశాడు, అందుకే అంత పెద్దది. సెలీనా నిల్చోవాలి ఇప్పుడు. బాగుంది, ఎక్కింది సోఫా. వెరీ గుడ్, బాగుంది సెలీనా, వెరీ గుడ్. చాలా బాగుంది, వెరీ నైస్. అమ్మా ఈ పౌలు చేసిన ప్రయాణం పాట ఎవరు మనకి ఇప్పటి వరకు అప్పచెప్పలేదు అన్న. అందులో పెట్టలేదు అనుకుంటున్నా. పెట్టారు పెట్టారు అక్క, పెట్టారు ఆ రోజే పెట్టారు అంకుల్. ఆ రోజే పెట్టారు. ఏంటమ్మా పెట్టారు కదా, సాంగ్ పెట్టారు కదా. మరొకసారి పెట్టమ్మా తల్లి, అంటే నాకు షిలోని రెడీగా ఉన్నట్టుంది. వాళ్ళు నాకు చూడకుండా పాడాలన్నమాట మన క్లాస్ లో, మొత్తం పాట చూడకుండా పాడాలి. అమ్మా షిలోని మొత్తం చూడకుండా పాడేస్తావా పాట? అన్మ్యూట్ చేసుకో. పాట చూడకుండా పాడతావా కంటత చేసి? అంకుల్ నేను 4 చరణాలు నేర్చుకున్నాను అంకుల్. ఎన్ని చరణాలు ఉన్నాయి అందులో, మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 అది ఇంకా లెక్క పెట్టలేదు అంకుల్. ఓకే, టోటల్ అన్ని చరణాలు చూడకుండా పడితే చాలా గ్రేట్. అసలు అది చాలా గ్రేట్, ట్రై చేయండి. ఓకే, అప్పుడు శ్యామలక్క చెప్పిన పాఠం మేము మనసులో పూర్తిగా ఫిక్స్. అసలు ఈ పాఠమే మీకు ఆ పాట కంటత చేయడానికి ఉపయోగపడుతుంది. రైట్ ఓకే అంకుల్, ఇంకోసారి రిమైండ్ చేస్తాను, గ్రూప్ లో పెడతాను. ఎస్ ఓకే. ప్రిస్కిల్లా నగేష్, ఏంటమ్మా హోంవర్క్ చేయలేదా? ఓకే నాన్న, నో ప్రాబ్లం, వెరీ గుడ్. హోంవర్క్ మెమరీ వర్క్స్ మాత్రం వర్క్ బుక్ లో రాయండి. జాయ్ అండ్ లిలీ స్టక్ అయ్యారు, రావడమే స్టక్ అయిపోయారు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు గారు కూడా చేసుకున్నారా? నువ్వు కూడా చేసావా లిల్లీ? మెమరీ వర్క్స్ ఏదన్నా ఇది జాయ్? ఓకే, వెరీ గుడ్. నూట పంతొమ్మిదా? ఎంత ఎంతమ్మా? రిఫరెన్స్ చూడు ఒకసారి జాయ్. 139.5. ఎంత రాసా? ఏంది నోట్స్ లో అంత నోట్స్ తప్పుతున్నా? 139, 199 కాదు, 139. ఓకే ఓకే, ఏం పర్లేదు, ఒకసారి అలా మిస్టేక్ వస్తుంది కానీ మళ్ళీ సరి చేసుకోండి. గడ్ బ్లెస్ యు నాన్న. హలో జాయిన్, అన్నావా? వెరీ గుడ్, వర్క్ చేయదు మరి. గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న. నిన్న వచ్చావు నువ్వు చింతలి రాలేదే? ఓకే ఓకే, బాగుంది నాన్న, చక్కగా చేశాను. ఫ్లాగ్స్ లాగా చాలా బాగుంది, వెరీ గుడ్. వెళ్ళిన ప్లేస్ లో ఒక్కొక్క ఫ్లాగ్ పెట్టాడు అక్క, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. కనిపిస్తుంది నాన్న, చాలా బాగా చూస్తున్నాను. చక్కని డ్రెస్ చక్కగా పెట్టుకొని, వెరీ గుడ్. హసన్న హెచ్బా, రోమిత్ లేడు ఈరోజు. అయ్యా ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్ మా. రోమిత్ రాలేదు ఈరోజు అక్క. రోమిత్ భలే చేసుకున్నారమ్మా మీరు,
వెరీ గుడ్. హీరో ఎంత నీట్ గా ఎంత చక్కగా ఉన్నాడు, ఫుల్ హ్యాండ్స్ వేసి. కలేంద్ర నీ షర్ట్ హీరో ఎప్పుడు హీరోయే హీరోయే వెరీ గుడ్ నానా, బాగుంది వర్క్ బాగుంది. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు నానా, గాడ్ బ్లెస్, హ్యాపీ. బాగున్నాయి హ్యాట్స్, బాగున్నాయి, చాలా బాగుంది, వెరీ గుడ్ నానా, హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ పెట్టుకుని అన్ని ఊరి తిరిగేసి వచ్చాడక్క. వెరీ గుడ్ నానా, హ్యాపీ, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్ అమ్మమ్మ గారు, ప్రైస్ ది లార్డ్ గ్రేసి, ప్రైస్ ది లార్డ్ ప్రేమ్, ప్రైస్ ది లార్డ్ రత్నమ్మ గారు, వందనాలు. బాగున్నారా? ప్రేమ్ నీ తల మీద ఏంటది, క్యాపేనా? నువ్వు చూపించిన ఫ్రూట్స్ ఏంటమ్మా? ఓహో, ఓకే ఓకే. యాక్షన్ సాంగ్ చేస్తున్నప్పుడు నెత్తి మీద బుక్ పెట్టుకుని చేసినట్టు అనిపించింది నాకు. ఓకే, ఈ యాక్టివిటీ నేను చూపించిందేమో కదా అది. సరే, నువ్వేం చూపించావు గ్రేసి? నువ్వు నీ దాంట్లో ఏంటి ఫ్రూట్స్ చూపించావు ఏంటి గ్రేసి? ఫ్రూట్స్ లో రాసావా? ఓకే 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 నానా. ఒక్కొక్క చోటకి వెళ్ళి ఒక్కొక్క ఫ్రూట్ తనిపిని హెల్దీగా ఉండి అప్పుడు అంత జర్నీ చేసి గాస్పల్స్ చెప్పాడు కదా, వెరీ గుడ్ నానా, చాలా చాలా బాగుంది. నేను యాడ్ చేశాను తల్లి, ఇప్పుడే యాడ్ చేశాను చూడు. ఓకే ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్, మా అమ్మగారు ప్రైస్ ది లార్డ్. నెక్స్ట్ మళ్ళీ వద్దాం. ఒక క్యాథరిన్, క్రిస్టియానా అయ్యో వీళ్ళు స్టక్ అయిపోయారు. వెరీ గుడ్, ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. క్యాథరిన్ చాలా 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 బాగుంది నానా, బాగా చేశాను, వెరీ గుడ్. వెరీ గుడ్, బాగా చేశారు. బాగున్నావా? చాలా రోజులు అయింది వచ్చి కదా, బాగుంది నాన్న, నువ్వు ఫాలో అయిపోయి వెంటనే బాగుందిరా, చాలా బాగుంది, వెరీ గుడ్, బాగుంది మా, గాడ్ బ్లెస్ యు. ఓ బాను శ్రీ వచ్చేసింది ఇక్కడికి, అందరు ఇక్కడే ఉన్నారు ఈరోజు. బాను ప్రకాష్, ఈరోజు నీ బర్త్డే? హ్యాపీ బర్త్డే భాను ప్రకాష్, మే గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే భాను, హ్యాపీ బర్త్డే భాను ప్రకాష్. మై హీరో, హ్యాపీ బర్త్డే. థాంక్యూ అక్క. ఇందాక క్యాథీకి వెంటనే ప్రేర్ చేశారా శ్యామక్క? లేదు లేదు, వీళ్ళది హోంవర్క్ చెకింగ్ అయిపోయినాక ఇద్దరిది కలెక్ట్ చేసేద్దాం. గాడ్ బ్లెస్ యు తమ్మి, వండర్ఫుల్. బాగుంది నానా, అయ్యో సౌండ్ రాకూడదు నానా,
సౌండ్ రాకుండా చేయాల. అరే నవ్వేసుకుంటారు, బాగుంది. వెరీ గుడ్ బాను. కల్పన అక్క, ఖ్యాతిది, భాను ప్రకాష్ ది బర్త్డే అక్క, ఒకసారి ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ మహోన్నతుడ ఘనమైన దేవ, వందనాలు స్తోత్రం ప్రభా. ఈ దినమునైనా మా చిన్నారి బిడ్డలు ఇద్దరు నాయన, ఖ్యాతి భాను ప్రకాష్ ఇరువురు కలిసి పరిశుద్ధాత్ముడ నాయన నూతనముగా పరిశుద్ధాత్మ తండ్రి మరొక సంవత్సరంలో మీరు కాచి కాపాడినందుకు తన తల్లి గర్భంలో నాయన నాయన నీకు స్తోత్రం ప్రభా. పిండముగా ఉన్నప్పటి నాయన నవంసము సుఖమైన కాన్పునిచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కాపాడి నాయన వారి యొక్క నా తండ్రి జీవితంలో మరొక నూతన వత్సరం అనే దయా కిరీటమును వీటి ఇరువురికి మీరు అనుగ్రహించినందుకు వందనాలు నాయన. వయసునందు జ్ఞానమందు దేవునిని పెద్దలు దేందును వర్ధులునట్లు మీ కృపా సహాయతనిచ్చి మంచి ఆరోగ్యమును జ్ఞానమును బలమును శక్తినిచ్చి అనేకమైన పుట్టినరోజు పండుగలు జరిగించుకునేటట్లు మీరు దీవించమని దీవెనకర్త అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ హోంవర్క్ వెరైటీగా ఉంది, బాగుంది. అదే నీది ఒకసారి చూపిస్తా చిన్న పాప. అయ్యో ఒక్క నిమిషం కుట్టి, ఒక్క నిమిషం ఆనియన్ పేస్ట్. చిన్న పాప నీ హోంవర్క్ చూపిస్తాం సార్ గ్రేస్. గ్రేస్ అయ్యయ్యో అయిపోయిన వెంటనే ఇంకా మారిపోతారు. అన్గెట్ చేసుకోండి గ్రేస్. నీ హోంవర్క్ ఏది, నీ హోంవర్క్ ఏది గ్రేస్? గ్రేస్ నీ హోంవర్క్ చూపించా గ్రేస్ అన్న, అన్న చిన్న పాప, చిన్న పాప హోంవర్క్ అని అని గ్రేస్ అని అది చూసారా మ్యాథమెటికల్ అయ్యా. ఓకే రా నీ బాగుంది, చెల్లిదే చూద్దామని. ఓకే ఏదైనా లెక్క లెక్క లెక్కల ప్రకారంగా మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి, అలా సువార్తం ప్రకటించాలి కదా తల్లి. అందుకనే వేసావా, ఎందుకు వేసాను వాళ్ళగా? నీకు ఎట్లా వచ్చింది ఆ థాట్ తల్లి? యాని చాలా బాగుంది నాన్న. చిన్న పాప పేరు గ్రేస్, పెద్ద పాప పేరు. అవునా? ఓకే నాన్న, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది చిన్న తల్లి. ఓకే గాడ్ బ్లెస్ యు. మా చెప్పు, అన్మ్యూట్ చేసుకో. హోంవర్క్ చూపించరా ముందు? అన్మ్యూట్ అన్మ్యూట్ మా. ఇంగ్లీష్ లో లార్డ్ ఈ రోజు సాన్వి చెప్తానండి, ఒకవేళ సాన్వి రాకపోతే నీకు ఇస్తా, లేదంటే రేపు. ఓకేనమ్మా? ఓకే హోంవర్క్ చేసావా? హోంవర్క్ చూపించు. ఓకే ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా తల్లి? ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు. హోంవర్క్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మాత్రం మెమరీ వాల్స్ మాత్రం ఖచ్చితంగా నోట్బుక్ లో ఉండాలి. ఏనానా రేపటి నుంచి ఎవరైనా గానీ మెమరీ వర్క్స్ మాత్రం నోట్స్ లో నాకు మాకు చూపించాలి. యాక్టివిటీ చేసినా చేయకపోయినా. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఖ్యాతి హ్యాపీ బర్త్డే. ఇంకోళ్ళు ఎవరు? భాను హ్యాపీ బర్త్డే నాన్న. అప్పుడు
బాగుంది బ్లెస్సీ, వెరీ గుడ్. ఎక్సలెంట్ నానా. థాంక్యూ పెద్దమ్మా. థాంక్యూ అక్క. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. థాంక్యూ అక్క. అలాగిత నిద్రపోలేదా ఈ రోజు? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు తల్లి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. చూపించిన చెల్లినే చూపించిన అలంకృత కన్నా ఆహ్లాదిత కలర్ఫుల్ గా చేసింది సూపర్ హీరో ఈ రోజు అయితే. మెమరీ వర్స్ వెనక ఉంది. అవి కూడా చూపించు, జర్నీ చూపించు, ప్లేసెస్ చూపించు ఒకసారి. చాలా బాగుంది, వెరీ గుడ్. ప్రేయర్ చేసేసింది, వెరీ గుడ్. అక్కడన్నా సూపర్ నువ్వు. రీనేమ్ చేసుకోవాలి నాన్న, జాయిన్ అయ్యింది. ఓకే ఏంచలీనా, ప్రైస్ ది లార్డ్. ఏమి వెనక్కి వచ్చేసా? వీడియో ఆఫ్ చేసా మధ్యలో? నేను వెనక్కి నుంచి వచ్చాను అక్క. ఓకే బాగుంది అంజలీనా, వెరీ గుడ్. బాగుంది, ప్రైస్ ది లార్డ్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ అన్నా గ్రేస్ బ్లెస్సీ జోసెఫ్ ప్రకాష్. వీళ్ళకి స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి, ఎందుకంటే అంత మంది ఉండగా నల్లా చేయకుండా అలా క్వైట్ గా కూర్చుంటారు వీళ్ళు. అయ్యేదో దండ పట్టుకొచ్చారు వాళ్ళు, దండగా చేసినట్టున్నారు అందర. అక్క వాక్యాన్ని నష్ట మీద బాసికంగా కట్టుకోవాలంట, కడుముకి కట్టుకోవాలంట, అందుకనే వాళ్ళు అట్లా రాసుకొని వచ్చారు. సూపర్ బాగుందన్నా, చాలా బాగా చేశారు. మీరు ఎలా పిచ్చి పిచ్చిగా ఏం చేసినా దానికి ఏదైనా చెప్తాను, నో ప్రాబ్లం, మీరు కంగారు పడకండి. వెరీ గుడ్ జోసెఫ్. ఏంటో రంగులు ఏంటో కింద బాగుంది జోసెఫ్. బాగుంది ప్రకాష్, వెరీ గుడ్. బాగుందిరా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. చార్ల్స్ ఎక్కడికి వెళ్ళిపోయావు విన్నాక? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి చార్ల్స్ ఎప్పుడు రా మెమరీ వర్స్ అది తిప్పుతున్నాడు అక్క. కంగారు లేదు, ప్రాబ్లం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. బాగుంది, చాలా బాగుంది, చక్కగా రాష్ట్రం, ఓన్ హ్యాండ్ రైటింగ్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. చదివేసా మా మార్పునే షర్లీ, ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్. ఏంటి అస్నవల రిజ్లాంచ్ మాకు ఫిజిలోంచి మనకి ఏమి ఇవ్వట్లే, పెట్టేసుకొని వచ్చేసాడు, ఫ్రూట్స్ పెట్టేసాడు లోపల. అక్క అది ఏంటనుకోండి, కోన ఐస్ క్రీమ్ పై ఉంటుంది అవి, అది కోన ఐస్ క్రీమ్ పైన ఇలా కనిపిస్తుంది కదా, అది అవే మనకి ఇచ్చేసాడు, అది అసలు లోపల పెట్టేసుకున్నాడు. వర్క్ వాడు వర్క్ ఎట్లా ఉందంటే, కోన ఐస్ క్రీమ్ పైన ఇట్లా ఉంటాయి కదా ఫోమ్ లాగా, ఐస్ క్రీమ్ అలా ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది నానా. ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదా? ఓకే, మర్సీ కృపా ఇసాక్ బ్లెస్సీ బెంజమిన్.
అయ్యో ఎక్కడున్నాడు వాళ్ళ చేశారు వెరైటీగా మీరు వెరీ గుడ్ ఓరన్ వీడియో ఆన్ చేస్తే స్పాట్ లైట్ చేస్తాం వెరీ గుడ్ కాదు బ్లెస్సీ అక్కడికి వెళ్ళిపోయింది కదా బ్లెస్సీ పేరు తీసేయండి బ్లెస్సీ పేరు దగ్గర దగ్గర వాళ్ళు తిరుగుతారా మేమేం దూరం ఎక్కడికి వెళ్ళకపోతున్నా మీరు వాళ్ళు వెళ్ళిపోతున్నారా బాగుంది నానా బాగుంది గాడ్ బ్లెస్ యు మా చెప్పండి అన్మ్యూట్ అక్క మా మమ్మీకి బాగాలేదు లెఫ్ట్ హ్యాండ్ మొత్తం నొప్పడుతుందంట అక్క ఇదంతా నిన్నటి నుంచి అన్నారు మరి నిన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు తీసుకెళ్తే టాబ్లెట్స్ రాసిచ్చారు అక్క మరి యంత్రం ప్రేయర్ చేద్దామా ఈ రోజు కూడా ఏమీ లేవలేదు అసలు లేచారా ఈ రోజు లేవలేదా పనులు మీరు చేశారా నొప్పడుతుందంట అక్క అందుకనే పడుకొని ఉన్నారు పనులు ఎవరు చేశారు వాళ్ళు చేసిన పనిని బట్టి వాని గౌనం లేదా వాని కొని ఆడిన మన వాక్యం నేర్చున్నాం కదా ఎవరు చేశారు పనులు ఈ రోజు ఇంట్లో డాడీ అయితే వంట చేశారు మిగతా పనులు నేను చూసుకున్నాను ఒక్కదానివే చేసావా వీళ్ళు ఎవరు చేయలేదా తమ్ముడు హెల్ప్ చేశారు అందరూ మమ్మీ మమ్మీకి బాధైనప్పుడు మన అందరం కలిసి చేయాలి కదా మన అందరి పనులు మమ్మీ ఒక్కరే చేస్తారు కదా మమ్మీ సఫర్ అయినప్పుడు మనందరం కలిసి మమ్మీకి చేసి రెండో రోజు వేసుకునేలాగా చేయాలా అంతేకాకుండా అందరు కలిసి మమ్మీ దగ్గర కూర్చొని మమ్మీ దగ్గర మోకరించి ప్రేయర్ చేయాలా డాడీ అయినా అంటే మమ్మీ అయినా అంటే ఓకేనా గాడ్ బ్లెస్ యు నాన్న అందరు చేశారు నిజంగా ఇదే అప్రిషియేట్ ప్రైస్తారా గాడ్ బ్లెస్ యు నాన్న సరోజిని అక్క ఒకసారి అన్మ్యూట్ చేయండి మర్సీ కృప వాళ్ళ మమ్మీ వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి అక్క ఏం పేరు నానా ప్రేయర్ చేద్దాం చేతి జోడి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడ ప్రేమానం కలుగు తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఇదిగో నాయన మీరు శివలో అమ్మ మమ్మీ గారు తండ్రి నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రభువనాయన ఆ హ్యాండ్స్ నా ప్రభువనాయన హ్యాండ్స్ నిప్పు వస్తుండదా నా ప్రభువనాయన మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభువనాయన మరి అదని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా ప్రార్థన చేస్తుండగా నాయన బిడ్డలందరూ ప్రార్థన చేస్తుండగా నా ప్రభా నీ కృపా సహాయం ఇప్పుడే దయచేయండి ప్రభా సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి నా ప్రభా నాయన చక్కగా తన పనులు చేసుకోవడానికి సహాయం దయచేస్తారు నమ్ముచున్నాను తండ్రి నాయన పిల్లలు కూడా నా తండ్రి నాయన తనకి హెల్ప్ చేయడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి నీ కృపా కాపుదల మెండైన దీవెన మరి ఏదో దయచేస్తారని నమ్ముచున్నాను తండ్రి ఈ ప్రార్థన మీ పాదాలని చేర్చుకోమని చేసినప్పుడు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఓరన్ ఒకసారి స్పాట్ లైట్ చేయి ఓరన్ తర్వాత సన్నీ అండ్ సోనీ వాళ్ళు చేసావు నాన్న హోంవర్క్ ఓరన్ సూపర్ అబ్బాబ్బాబ్బ కలేగుంది కలర్ఫుల్ గా చాలా డామినేటింగ్ గా చేసాను నాన్న వేరే చాలా బాగా చేస్తాను మరి మమ్మీకి లెసన్ చెప్పావా నైట్ చెప్తున్నావా ఈ రోజు విను చెప్తు గాని బైబిల్ చదువుకున్నావా ఓరన్ ఏమి ప్రేయర్ చేసుకున్నావా ప్రేయర్ అయ్యో మరి మార్నింగ్ లేచి ఎవరితో మాట్లాడతావా నువ్వు ఈ కార్లు ఇన్ని ఉన్నాయి కదా అవన్నీ ఎవరిచ్చారు మీకు అవన్నీ నీకు ఎవరు ఇచ్చారు
ఈ రోజు ఇక్కడ సీట్ లో కూర్చున్నావు అని అంటే ఎలా కూర్చోగలిగావు? ఈరోజు ఫుడ్ తిన్నావా మధ్యాహ్నం? ఎవరిచ్చారు నీకు ఆ ఫుడ్? చెప్పావా మరి? చెప్పలేదా? అన్నిటికి థ్యాంక్స్ చెప్పాలి, ఏసైతే మాట్లాడాలి సరేనా? అలా చెప్తావా ఈసారి? వీడియో ఆఫ్ చేసి కూర్చుంటున్నాడు నిర్మల. అయ్యయ్యో అయ్యో వరన్, అలా చేయకూడదు కదా. కానీ ఏసే మాత్రం నేను చూస్తా ఉన్నాను, కారుతో ఆడుకుంటున్నావా, లెసన్ తింటున్నావా, ఫ్రిడ్జ్ లో కూర్చున్నావా, ఇంకేమన్నా చేస్తున్నావా అనేది నువ్వు వీడియో ఆఫ్ చేసుకుంటే నేను శ్యామక్క ప్రజలకు ఎవరు చూడలేదు కానీ అంకుల్ కూడా చూడలేదు కానీ ఏసే మాత్రం నేను చూస్తూనే ఉన్నారు వరన్, అది నువ్వు అర్థం చేసుకొస్తారేనా? ఈ రోజు నుంచి ఏసే నన్ను చూస్తున్నారు అని నువ్వు అక్కడ చిన్న బోర్డు చిన్న స్లిప్ మీద రాసుకుని అక్కడ పెట్టుకో, ఐసే నన్ను చూస్తున్నారు అని. అప్పుడు చూసుకోండి, అమ్మో ఐసే నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు క్వైట్ గా ఉండాలి అనుకో, సరేనా? అలా ఉంటావా? చూపించమని, నీ థమ్స్ అప్ చూపించమని ఒకసారి. ఓరన్ నీ థమ్స్ అప్ చూపించు. ఈ రోజు నుంచి నేను మంచిగా ఉంటున్నా, నన్ను ఏసే చూస్తున్నారు, ఓకేనా? నేను ఏసే చూస్తున్నారా లేదా? ఓరన్ ఏసే నేను చూస్తున్నారా లేదా? ఒక్క మాట ఆన్సర్ చెప్పు, చూస్తున్నారంటే థమ్స్ అప్ చూపించు. నిమ్మొక్క నేను చూస్తుందా? శ్యామక్క నేను చూస్తున్నారా? వీడియో ఆఫ్ చేసుకున్నప్పుడు చూడలే కదా నిన్ను, శ్యామక్క, నిమ్మక్క, అంకుల్, ప్రజలక్క నేను చూడలే కదా. కానీ ఏసే నేను చూస్తున్నారు రన్, నువ్వు వంట చాలా ఇష్టం అందుకే నిన్ను ఏసే ఎప్పుడు చూస్తా ఉన్నారు. నీకు కారు కావాలా, బైక్ కావాలా, ఏం కావాలా కూడా ఏసే నీకు ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఆడుకునేటప్పుడు ప్రతి టాయిని బట్టి ఏసేకి వందనాలు చెప్పు. నీ తినే ఫుడ్ని బట్టి, నువ్వు పడుకునే ప్లేస్ని బట్టి, నువ్వు వేసుకునే డ్రెస్ని బట్టి, నీకు ఇచ్చిన హెల్త్ని బట్టి ఏసేకి థ్యాంక్స్ చెప్పాలి, అదే ప్రేయర్ చేసుకోవడం, ఓకేనా? గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది తెలుసా? చుడుగుండం వచ్చింది అక్క. చుడుగుండం వచ్చినా గానీ అందులో నుంచి కూడా వెళ్ళిపోయి పావులు సువార్త ప్రకటించినట్లుగా ఉంది నిజంగా, కష్టాల్లో నుంచి కదా. చాలా చాలా బాగుంది ఇంకా, చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్. హాయ్ చక్కగా ఉంది. కొంచెం లెటర్స్ కొంచెం పెద్దగా రాసుకున్నా కూడా చాలా బాగుంది, ఓకేనా? చాలా బాగుంది, నీట్ గా చేసుకున్నారు వర్క్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. జోయల్ జాషువా అండ్ జసింతా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ నానా. ఎక్కడికో వెళ్తావు? అక్కడ నగేష్, ఇక్కడ జసింత. స్వాగతానికి వస్తారండి. అక్క రేపు నేను ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ చేస్తాను అక్క. ఇంగ్లీష్ లో రేపు పుట్టి తల్లి చేస్తాను అంది ఎల్లుండి. ఇంకా ఇంతవరకు ఎవరు చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పురా ప్రజల చేయని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వనా, వాళ్ళ మమ్మీ సపోర్ట్ తీసుకుని. జసింత నువ్వు చూపించవా? జసింత బైబిల్ చదివావా? బైబిల్ చదివావా? ప్రేయర్ చేసావా లేదా చెప్పు. చేయలేదా? ఓకే, సరిగ్గా కూర్చోవాలి. చేయలా, ఒకటే చేసావా? ఓకే, రేపు మళ్ళీ రెండు చేతులు చూపించాలి, ఓకేనా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. ఏసైతే నువ్వు మాట్లాడాలి మరి, ఏసీతో మాట్లాడకుండా మనం ఏ మాత్రం ఉండలేము, ఏమి చేయలేము, ఖచ్చితంగా ఏసీతో మాట్లాడాలి మనం, సరేనా? ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సామ్, అన్మ్యూట్ చేసుకో. అందరు హోంవర్క్స్ చూసావా నువ్వు? ఎలా అనిపించింది?
సామ్ హలో హోంవర్క్ చూసానా వాయిస్ బ్రేక్ అవుతుందా వాయిస్ బ్రేక్ అవుతుందా ఓకే ఫైన్ సామ్ జియోన్ నా వాయిస్ బ్రేక్ అయినా పర్వాలేదు కానీ నువ్వు అందరూ హోంవర్క్ నువ్వు ఎట్లా ఫీల్ అయ్యో చెప్పు నువ్వు చూడడమే కావాలి వాయిస్ కాదు నువ్వు అందరు హోంవర్క్ చూసావా ఎట్లా కనిపించింది వారు నీకు బాగున్నాయా మరి నువ్వు ఇంకా ఈసారి ఇంకా బాగా బాగా చేస్తావా చూసావా వాళ్ళందరు హోంవర్క్ చూస్తా ఉంటే నీకు ఎంత హ్యాపీగా ఉంది కదా ఈ హోంవర్క్ కూడా వాళ్ళందరూ చూసి అబ్బో శామ్ జియోన్ ఎంత బాగా చేసాడా అని అంటున్నారు వాళ్ళు అందుకే నువ్వు కూడా చక్కగా కూర్చోవాలి అందరి చూడాలి నువ్వు కూడా అందరికి చూపించేలాగా చెయ్యాలి సరేనా గాడ్ బ్లెస్ యు నానా నానా ఇంకెవరితో హోంవర్క్స్ ఉండిపోయా అక్క మీకు ఎవరిదైనా కనిపిస్తున్నాయా లేదు ఇంకెవరు లేరు ఓకే మిమ్మీ అక్క ఓకే పిల్లలు మీ హోంవర్క్ చాలా సూపర్ సూపర్ గా ఉన్నాయి పిల్లలు చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా చేశారు దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు గాక ఓకే పిల్లలు యాక్షన్స్ ఆఫ్ చేద్దామా వచ్చేయండి అయితే మీ పొజిషన్ వచ్చేయండి గబగబా వచ్చేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా యాక్షన్స్ ఆఫ్ చేసేద్దాం దేవుని మహిమ వచ్చేద్దాం వచ్చేయండి వెరీ గుడ్ I'm not afraid.
ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్ మా ప్రిన్స్ కూడా వచ్చేసాడు చిన్న ప్రిన్స్ ఓకే వెరీ గుడ్ ఓకే నిమ్మక్క లెసన్ లోకి వెళ్ళిపోదామా మరి ఏమైనా పిల్లలతో మాట్లాడతారా అందరు బాగా చేసారా హోంవర్క్ చాలా చాలా బాగా చేశారు వెరీ గుడ్ నాన్న ఓకే సరోజ్ని అక్క మ్యూట్ చేశాను ఓకే ఓకే స్టార్ట్ చేసేయమంటారా అక్క ఎస్ అక్క హాయ్ పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ఏం చేస్తున్నారు అందరు యాక్షన్స్ చక్కగా చేశారు కదా అందరూ చక్కగా కూర్చోండి వినిపిస్తుందా ప్రజ్వల మాట పిల్లలు అందరూ చక్కగా కూర్చున్నారా కూర్చున్నారా మనం చక్కగా లెసన్ విందామే ఇప్పుడు ఓకేనా పిల్లలు అందరూ చక్కగా కూర్చోండి చక్కగా చేతులు జోడించండి ప్రేయర్ చేసుకుందాం పిల్లలు సరేనా చేతులు అందరూ జోడించండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ నామకం గల నా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభు నాయన ఇంత చక్కని సమయం ఇచ్చిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి చక్కగా లేసిన చెప్పడానికి నా ప్రభు నాయన పిల్లల హృదయంలో చక్కగా నాటపడడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా నీ కృపా పాపదల్లో మెండైన దేవిని దయచేస్తారు నమ్ముచున్నాం తండ్రి ఎక్కడ కూడా నాయన మిస్ అవ్వకుండా నాయన చక్కగా పిల్లలకు అర్థం అవడానికి సహాయము దయచేస్తారు నమ్ముచ్చు ఈ ప్రార్థన మీ పాపిస్తాన్ని తెచ్చుకోమని ఇస్తున్నాం అడిగిపెట్టున్నాం పరమ తండ్రి ఆమేన్ ఓకేనా పిల్లలు ఓకే పిల్లలు అందరు కూర్చున్నారా వింటారా ఓకేనా మనం ఈరోజు ఒక లెసన్ చెప్పుకుందామే బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది పిల్లలు వాక్యం చదువుకుందామా ఎవరి దగ్గర ఉంది చూపించండి ఓ ఓకే 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 అయితే మత్తయి సువార్త 13:32 చదువుతున్నాను చూడండి ఓకేనా పిల్లలు ఆయన మరి యొక్క ఉపమాను వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి అన్నది అది విత్తనములన్నిట్లో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిట్లో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలు ఎందు నివసించినంత చెట్టాగను ఓకేనా పిల్లలు సరే అయితే ఈరోజు మనం ఒక లెసన్ చెప్పుకుందామే సరేనా పరలోక రాజ్యము ఆవగింజతో దేవుడు పోల్చి చెప్తున్నాడు అన్నమాట ఉపమానంగా చెప్పుతున్నాడు ఉపమానం కంటే పిల్లలందరికీ అర్థం అవ్వాలి కనుక చక్కగా లెసన్ రూపంలో చెప్పడం అన్నమాట అర్థమవుతుందా పిల్లలు అలా చెప్తే ఉపమానంలో చక్కగా అందరికీ అర్థం అవుతుంది అన్నమాట సరే అయితే నేను లెసన్ చెప్తున్నాను చూడండి ఆవగింజను పోలి ఉందని ఎస్ఏ చెప్తున్నారు కదా పిల్లలు ఇక్కడ చూడండి ఆవగింజలు చూస్తున్నారా పిల్లలు ఇక్కడ బోర్డు మీద పెట్టాను ఆవగింజలు చూస్తున్నారా అక్క ఒకసారి దగ్గరగా చూపించేసి పిల్లలు చూడండి ఆవగింజలు కనిపిస్తున్నాయా ఈ గింజలు ఎవరికి తెలుసు ఆవగింజ అంటే తెలుసా పిల్లలు మీకు తెలుసా తెలీదా పిల్లలు మీకు ఎవరికి తెలీదా సరే ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీని అడగండి ఆవగింజ ఎలా ఉంటుందో చూపిస్తారు మమ్మీ సరేనా పిల్లలు ఇంటికి వెళ్ళినప్పుడు కాదు వంటింటికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఉన్నారు వంటింటికి వెళ్ళినప్పుడు అలాగే ఫస్ట్ సర్లే మమ్మీ వంట రూమ్ లోకి వెళ్ళినప్పుడు చూడండి పిల్లలు మమ్మీని అడిగితే చూపిస్తారు సరేనా యావగింజలు చూసారా ఎంత చిన్న గింజలు ఉన్నాయో యావగింజలు యావగింజ ఇది మట్టిలో వేయగానే ఏమవుతుందంటే ఇంత చక్కగా మొక్క అవుతుంది అన్నమాట చిన్న మొక్కలు ఇలా పెరుగుతూ ఉంటది చూస్తున్నారా పిల్లలు అందరూని చూస్తున్నారా అంత చిన్న ఆవగింజ వేయగానే భూమిలో ఇంత ఎలాగా చక్కగా చిన్న మొక్క వస్తుంది అన్నమాట ఇది ఇంత చక్కగా వచ్చి పువ్వులు కూడా పూస్తుంది ఇది కొద్ది రోజులకి ఇంత చిన్న మొక్క ఇంత రాగా వృక్షం కూడా అవుతుంది పిల్లలు చూస్తున్నారా వృక్షం లాగా ఇలాగ చక్కగా ఇంత పెద్ద వృక్షం అవుతుంది పిల్లలు చూస్తున్నారా అంత చిన్న ఆవగింజ చిన్నదే కదా చూస్తున్నారా ఎంత చిన్న ఆవగింజో అది అలా పెరిగి 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 ఇంత వృక్షం అవుతుంది పిల్లలు అంటే ఏసై చెప్తున్నారన్నమాట ఆవగింజ అంత విశ్వాసం ఉంటే మీకు
ఈ చెట్టుని తీసుకువెళ్ళి సముద్రంలో పడమేయమంటే పడిపోతుందని చెప్పినారు. అంటే ఇంత చిన్న గింజ అంత ఆవు గింజ విశ్వాసం మనకు ఉండాలి పిల్లలు. విశ్వాసం అంటే ఏంటో తెలుసు కదా పిల్లలు. ఏసయ్య అంటే మనకి ఇష్టం ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఆయన అంటే మనకి అంత ఇష్టం కనుక ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు కదా పిల్లలు. మీరందరూ బైబిల్ చదువుతున్నారా, చదువుతున్నారా పిల్లలు మీరు? ప్రతిరోజు చదువుకుంటా ఉంటే ఏసయ్య అంటే మనకి ఎంతో ఇష్టం కనుక ప్రతిరోజు బైబిల్ చదువుతాము, వాక్యం చదువుతాము, మరి పెద్దల మాట వింటాము. అలాగే విశ్వాసము ఏసయ్య ఆ గింజను పోలి ఉన్నదని చెప్తుందన్నమాట. ఇంత చిన్న గింజ ఇంత చక్కగా ఇంత వృక్షం అవుతుంది పిల్లలు, చూస్తున్నారా? ఈ వృక్షం అవడమే కాకుండా చూడండి ఈ చెట్టు చూడండి, అది ఆ చిన్న గింజ ఇంత పెద్ద వృక్షం అయ్యి చూసారా. ఆకాశ పక్షులు ఎలాగొచ్చి చూసారా ఈ చెట్టు నిండా వాలి చూసారా, శాద తీర్చుకుంటున్నాయి పిల్లలు. కనిపిస్తుందా పిల్లలు, చూస్తున్నారా? చూసారా ఆకాశ పక్షులు అన్ని వచ్చి ఇక్కడ గూళ్ళు పెట్టుకొని చూసారా పిల్లలు, పిల్లలు పుడుతున్నాయి ఇక్కడ, గుడ్లు పెడుతున్నాయి, పిల్లలు పుడుతున్నాయి, మళ్ళీ ఇవన్నీ శాద తీరుతున్నాయి మాట. అన్ని ఆకాశ పక్షులు అన్ని వచ్చి ఈ చెట్టు మీద ఎలాగైతే శాద తీరుతున్నాయో అలాగే ప్రతిరోజు విశ్వాసంలో మనం కూడా డెవలప్ అవుతూ ఉండాలి పిల్లలు, సరేనా? చూస్తున్నారు కదా చక్కగా ఈ చెట్టు చూసారా ఎంత పచ్చగా ఉందో, పక్షులన్నీ వచ్చి అంటే ఇంత చిన్న ఆవగింజ చూస్తున్నారా, ఇంత చిన్న ఆవగింజ ఇది పెరిగి 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 మొక్క అయి తర్వాత చిన్న చెట్టు అయి తర్వాత ఇంత పెద్ద వృక్షం అవుతుంది. చూస్తున్నారా ఇంత పెద్ద వృక్షం అయినప్పుడు ఇలాగ ఆకాశ పక్షులు అన్ని వచ్చి చక్కగా నివాసం చేస్తాయి పిల్లలు. ప్రతిరోజు దాని మీదే చక్కగా గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెడతాయి, చక్కగా ఉంటాయి మాట. చూసారా అంటే ఏసయ్య మనకు చెప్తున్నారు కదా విశ్వాసములో ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి పిల్లలు. చూస్తున్నారా విశ్వాసం అనే మాట నాలుగు అక్షరాలే ఉంటుంది ఇక్కడ, చూస్తున్నారా నాలుగు అక్షరాలే ఉంటుంది కానీ ప్రతిరోజు విశ్వాసం మనలో డెవలప్ అవుతూ ఉండాలి. చూసారా ఆకు ఎంత పచ్చగా ఉందో కనిపిస్తుంది కదా, ఆకు పచ్చగా ఉండాలంటే ఏంటి ఉండాలి పిల్లలు? ఆకులో చెట్టులో ఏముండాలి? జీవం ఉండాలి కదా, జీవం లేకపోతే చచ్చిపోతుంది, ఎండిపోతుంది చెట్టు. అప్పుడు పచ్చగా ఉండదు చెట్టు, చెట్టు పచ్చగా లేకపోతే జీవం లేనట్టుమాట, అంటే చచ్చిపోయినట్టుమాట. పచ్చగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆకు చక్కగా చూస్తున్నారా పచ్చగా ఉంటుందో అప్పుడు ఎంచక్క నీ ఎంత బాగా కనపడి జీవం ఉన్నట్టుమాట. అలాగే విశ్వాసం అనే మాట మనలో ఉన్నదనుకో, ప్రతిరోజు విశ్వాసం మనలో ఏసై పట్ల ఉన్నదనుకో, ప్రతిరోజు మనం బైబిల్ చదువుతాము, చక్కగా ప్రార్థన చేస్తాము, పెద్దల మాట వింటాము, ప్రతిదీ మాట మనలో ప్రతిరోజు విశ్వాసము చక్కగా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. డెవలప్ ఎలా చేసుకుంటాం? వాక్యం చదువుతానే. వాక్యం చదవకపోతే మనకేమి అర్థమవుతు కదా పిల్లలు. మనకు అర్థమైనప్పుడు మమ్మీ వాళ్ళని పెద్దవాళ్ళని అడుగుతూ ఉండాలి, ఏంటి మమ్మీ ఇది అని అడుగుతూ ఉండాలి అన్నమాట. అడిగినప్పుడు ప్రతిరోజు మనలో విశ్వాసం డెవలప్ అవుతుంది. ఈ ఆక అయితే ఎలాగో పచ్చగా మరి జీవం ఉన్నంతసేపు పచ్చగా ఉంటుంది పిల్లలు, అందులో జీవము లేకపోతే ఎలాగైతే ఎండిపోతుందో విశ్వాసం కూడా లేకపోతే పిల్లలు మనము కూడా అలానే సించిపోతూ ఉంటాం పిల్లలు, మనకి శ్రద్ధ ఎక్కువ ఉండదు. కానీ ఇలాగ ఉన్నదనుకో, ఇలా చక్కగా విశ్వాసము మనలో ఉన్నదనుకో ప్రతిరోజు చక్కగా ఆనందంగా ఉంటాము. ఏ శైలు అంత చక్క ఆనందం ఇప్పుడు చూసారు, చక్క యాక్షన్ సాంగ్స్ చేశారు చూసారు పిల్లలు, ఎంత ఆనందంగా చేసాం కదా పిల్లలు మనం అందరము. అలా ఆనందం ఉండాలని మనలో ప్రతిరోజు విశ్వాసం డెవలప్ చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందం ఎంతో ఉంటామట. ఇంత చిన్న గింజ ఆవగింజ అది పెరిగి 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 పెద్దదై వృక్షం అయ్యి ఎలాగ ఆకాశ పక్షులకు ఎలాగైతే నివాసంగా ఉంటుందో చూస్తున్నారు కదా, ఎంత చక్కగా నివాసంగా ఉండి చక్కగా అవన్నీ సేద తీరడానికి, సేద తీరడం అంటే అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి. మనకైతే ఇల్లు హౌస్ ఉంటుంది కదా పిల్లలు మనకి, మరి ఆకాశ పక్షులకి చెట్లే కదా ఇల్లులు, అందుకే గూళ్ళు పెట్టుకుంటా ఇలాగ చక్కగా వాటి మీద నివాసం చేస్తాయి పిల్లలు. చెట్ల మీదే పక్షులన్నీ ఉంటాయి మాట, మరి వాటికి ఇల్లు అంటే ఈ చెట్టే మాట. మనకైతే ఇల్లులు అన్నీ ఉంటాయి, మరి పక్షులకి ఏమీ ఉండవు కదా, అందుకని ఈ చెట్ల మీదే చక్కగా నివసిస్తూ ఉంటాయి మాట. ఈ పక్షులు అయితే ఎలా జీవిస్తూ ఉంటాయో ప్రతిరోజు మనం కూడా విశ్వాసంలో ప్రతిరోజు దినం అంటే దినం అంటే రోజు రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలన్నమాట. ఎదుగుతూ ఉంటే అన్ని నేర్చుకోవాలి. చూడు చక్కగా అందరూ పిల్లలందరూ బాగా హోంవర్క్ చేస్తున్నారు, ఎంత చక్కగా మెమరీ వర్క్స్ అన్ని చాలా బాగా చెప్తున్నారు, చక్కగా ఎంత బాగా చేస్తున్నారంటే పిల్లలు వెరీ గుడ్, చాలా
ఎంకరేజ్మెంట్ చాలా బాగా నేర్చుకుంటున్నారు. సెలవులు వచ్చినందుకు పిల్లలందరూ బాగా నేర్చుకుంటున్నారు. ఇంకా ప్రతిరోజు డెవలప్ అవ్వాలంటే మనం బైబిల్ చదువుకోవాలి, మెమరీ వర్స్ అన్ని చదువుకుంటూ ఉండాలి, అలాగే అక్క చెప్పిన వాళ్ళన్నీ లెసన్స్ అన్ని వినాలి, చక్కగా చెప్పాలి, అన్ని నేర్చుకుంటూ ఉంటేనే మనకు ప్రతిరోజు విశ్వాసం మనలో డెవలప్ అవుతూ ఉంటుంది పిల్లలు. సరేనా? చక్కగా అందరము కూడా ప్రతిరోజు బైబిల్ చదువుదామే, ప్రార్థన చేద్దాం మనం అందరం. సరేనా పిల్లలు? చక్కగా అన్ని నేర్చుకుందామే, అక్క వాళ్ళు చెప్పిన అన్ని నేర్చుకుంటూ చక్కగా మన ప్రతిరోజు లెసన్స్ వింటూ అన్ని వాక్యాలన్నీ నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? మరి పిల్లలు అందరికి అర్థమైందా ఈ చిన్ని ఆవగింజ లెసన్? అర్థమైందా పిల్లలు? ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అయిపోయిన వెంటనే మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆవగింజ అంటే ఏంటి మమ్మీ అని చూపించమనండి. ఇదిగో చూస్తున్నారు కదా ఆవగింజ, చక్కగా చిన్ని చిన్ని గింజలు, ఎంత చిన్ని గింజలు కదా, మమ్మీని చూపించమంటే చూపిస్తారు అనమాట. ఈ చిన్నది మీరు మొక్క వేయండి, ఎంత చక్కగా చిన్ని మొక్కలు వస్తాయి పిల్లలు. ఇవి ఇలాగ మొక్క వచ్చి అంత పెద్ద చెట్టు ఎలాగ అవుతుందో అలాగే ప్రతిరోజు మన విశ్వాసం ఇలా డెవలప్ అవుతూ మనలో ఉండాలి పిల్లలు. సరేనా పిల్లలు? అందరికి అర్థమైందా ఆవగించలేదు? ఓకేనక్క, పెట్టేయమంటారా? ఓకే ఓకే, అర్థమైంది కదా పిల్లలు అందరికీ. అయితే ఒకసారి ఇవన్నీ చూడండి. ఇంకా పిల్లలు చూస్తున్నారా ఇవన్నీ చక్కగా? పిల్లలు చూస్తున్నారా ఇవన్నీ? ఇలాగ ప్రతిరోజు ఇంత చిన్న గింజ ఆవ గింజ ఇలాగ మొక్క అయ్యి ఇలా చెట్టు అయ్యి తర్వాత ఇంత పెద్ద వృక్షం అవి ఇలాగ ఆకాశ పక్షులన్నింటికి నివాసం కొన్నట్టు మనలో ప్రతిరోజు విశ్వాసము డెవలప్ చేసుకుంటూ, డెవలప్ అంటే వాకింగ్ చదవడం ప్రార్థన చేసుకోవడం ఇవే అన్నమాట. ప్రతిరోజు ఎలాగైతే ఈ చెట్టు మీద ఈ ఆకాశ పక్షులన్నీ నివాసం చేస్తాయో అలాగే ప్రతిరోజు మనలో చక్కగాని విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటూని దేవునిలో ప్రతిరోజు ఎదిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడు కదా పిల్లలు. మనము అలాగ ప్రతిరోజు దేవుళ్ళు ఎదుగుతూ ఉందామే. ఓకేనా? సరేనా పిల్లలు? మీకు అందరికి అర్థమైందా లెసన్? ఆవగింజ లెసన్ అర్థమైందా? ఓకే, అయితే మెమరీ వర్స్ చూద్దాం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూడండి పిల్లలు, ఫిబ్రవరి 11:9-6 అనిపిస్తుంది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూసారా లేఖనము బైబిల్ చెప్తుంది అన్నమాట, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యం అని లేఖనము చెప్తుంది అన్నమాట. అంటే బైబిల్ చెప్తుంది మనకి ఖచ్చితంగా. అందుకని మనం ప్రతిరోజు ఆయన అందు విశ్వాసం ఉంచితే ఆయనలో ప్రతిరోజు దినదినం ఎదుగుతా వాక్యములు ఎదుగుతా ఉన్నాం అనుకో, ఆయనలో విశ్వాసం ఉంటుంది మనకు. అప్పుడు విశ్వాసం ఉందనుకో ఏసై అంటే మనకి ఇష్టం ఉంటుంది, మనకి ఇష్టం ఉంటుంది, మనం ఇష్టపడ్డాం అనుకో ఆ ఏసై కూడా మనల్ని ఇష్టపడతారు పిల్లలు. మనల్ని పిల్లల్ని ఎప్పుడు ప్రేమిస్తారు కదా ఏసయ్య, పిల్లలంటే ఏసైకి ఎంతో ఇష్టం. కనుక ప్రతిరోజు ఆయనలో విశ్వాసం ఉంచామనుకో ఆయనకి ఇష్టడుగా ఉండాలన్నమాట. ఇష్టడుగా విశ్వాసం లేకపోతే ఇష్టడుగా ఉండలేం పిల్లలు మనం. అందుకే మనం ఖచ్చితంగా విశ్వాసం కలిగి ప్రతిరోజు జీవిద్దామే పిల్లలు. సరేనా? ఓకేనా? సరే అయితే ప్రేయర్ చేసుకుందాం. చేతులు జోడించండి ఒకసారి, చేతులు జోడించండి. స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల నా తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. ఇంతవరకు నా ప్రభువా నాయన ఈ చిన్న ఆవగింజల లెసన్ చెప్పడానికి మీరు సహాయం దయచేశారు ప్రభువా నాయన. మరి తప్పులు ఉంటే క్షమించండి ప్రభువా నాయన. పిల్లలకు చక్కగా అర్థమవడానికి సహాయము దయచేయండి ప్రభువా. విశ్వాసములో అందరం దినదినం ఎదిగే కృపని దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. సహాయము చేయండి, కృపనివ్వండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో నా ప్రభువా ఈ విశ్వాసం అని నా తండ్రి నాయన నాటడానికి నా ప్రభువా సహాయము దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. నీ కృపా కాపుదల మెండైన దీవిన బిడ్డలందరికీ దయచేస్తారని నమ్ముచు నా తండ్రి. లేసిన దీవిస్తారని నమ్ముచు ఈ ప్రార్థన మీ పాప సన్ని చేర్చుకోమని వేస్తున్నాము అడిగి చెప్తున్నాం అమ్మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే పిల్లలు, పిల్లలు ఇది హోంవర్క్ చేయండి. మీరు చక్కగా ఈ చెట్టు ఇలా డ్రా చేసి చక్కగా ఈ పక్షులన్నీ చక్కగా ఇలా వేసి కట్ చేసి ఇలా అంటించండి. మీకు హోంవర్క్ పిల్లలు చేస్తారా? ఇలా చక్కగా చెట్టు వేసి చక్కగా ఇవన్నీ కట్ చేసి ఇలాగ చేయండి. ఓకేనా? అర్థమైంది అందరికీ? ఓకే
ఓకే అక్క, ప్రైజ్ లాడ్ అక్క, చాలా చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ అక్క. మిన్నీ అక్క, మిన్నీ అక్క చెప్పండి అక్క. అవిజంత విశ్వాసం పాట ఉందా అని దగ్గర అక్క? ఇప్పుడు చేయమంటారా? ఓకే అక్క, ఓకే అక్క, ఒక 2 మినిట్స్ అక్క పిల్లలు. ఓకే 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 అక్క, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చెప్పమ్మా. గ్రేసి చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకో. నువ్వు ఇంతసేపు లేవు ఇక్కడ, మరి నీకు ఎలా అర్థం అవుతుంది? నువ్వు లేవు, మీ తమ్ముడు లేరు. నేను చూశాను మీరు ఎవరు అడుగుతున్నారు హోంవర్క్ అంటే, ఇక్కడ లేని వాళ్ళే అడుగుతున్నారు. ఇంకోసారి అలా చేయకండి అమ్మా, ఉండండి లేదా గ్రూప్ లో చూసుకో. ఇప్పుడు ఎంత? చెట్టు వేయండి, ఆ చెట్టు మీద పక్షులు వేసేయండి. ఆవగింజంత విశ్వాసం అనే పాట అక్క చక్కని నిజం చెప్పింది కదా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇంత పెద్ద వృక్షంలా అలాగైతే మన విశ్వాసము కూడా పెరగాలని, అలాగే బైబుల్ చదవాలని, ప్రార్థన చేస్తుండాలని చక్కగా ఆన్సర్ అక్క చక్కని నిజం చెప్పారు. ఇవాళ మనము ఆవగింజ పాట చేద్దాం పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకేనా? రెడీగా ఉన్నారా? విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి శిలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలా క్షేమంతో మగారు, మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. అయ్యో తో మగారు, మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. అవును, థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. ఆన్ ద స్పాట్ చేయమంటే చేస్తా, వెరీ గుడ్. ఓకే శ్యామక్క చెప్పమ్మా, ఇంకా టైం ఉంది కదా. సంహిత చెప్పమ్మా, ఎందుకు హ్యాండ్ రైజ్ చేసావు? అక్క మెమరీ వర్స్ ఇంకొకసారి ఇంగ్లీష్ లో చెప్తారా అక్క? అంతే, బ్లెస్ చెప్పేసింది. మళ్ళీ గట్టిగా చెప్పు బ్లెస్. ఇంగ్లీష్ లో అక్క, హీబ్రూస్ 11:6. ఓకే ఓకే అక్క, దాని కోసం నువ్వు యాక్షన్ సాంగ్ చేయడం మానేసి అలా వెయిట్ చేసా నువ్వు. మీకు ఖచ్చితంగా గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాం కదా, అప్పటికి మీకు లేకపోతే, మీకు పోస్ట్ లో చేయకపోతే ఒక మెసేజ్ పెట్టండి, పెట్టేస్తాం. లేదు అంటే ప్రజ్వలక్కకి చెప్పండి, మెసేజ్ చెయ్యండి.
ఓకేనా పిల్లలు, కంగారు పడద్దు, మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ దెబ్బతింటది. మీరు ఇది ఆలోచించట్లే, జరిగేది ఆలోచించకుండా ఏంటి రేపు ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తున్నారు. ఓకేనా పిల్లలు, మీ అందరికి ఖచ్చితంగా మేము పోస్ట్ చేస్తున్నాం, విత్ ఇన్ 5 మినిట్స్ పోస్ట్ చేస్తున్నాం మెమరీ వర్స్ యాక్టివిటీ. ఓకే అమ్మా, ఏంట్రా ప్రజల మరి పిల్లల చేత సాక్ష్యం చెప్పిద్దాం అక్క. ఓకే ఓకే, మరి దానికంటే ముందు పిల్లలు శ్యామక్కి ఏం చేస్తారో తెలుసా మీకు? శ్యామక్కి ఎవరు ఎక్కడ ఉంటారో తెలుసా? అంటే మీరు ప్రేయర్ చేస్తున్నారు కదా, ప్రేయర్ పాయింట్స్ లో మరి గుర్తు చేసుకోవాలి ఇవన్నీ. బ్లెస్సీ ఆగు, బ్లెస్సీ, మీతో ఛాన్స్ ఇద్దాం. ఓకే, శ్యామక్కిని చూస్తే శ్యామక్ ఏం చేస్తున్నారు అనిపిస్తుంది మీకు? అంటే 150 డేస్ అయిపోయింది మా కోసం, మీకు ఏమీ తెలియదు కదా, అందుకని అడుగుతున్నా. ఎవరైనా గెస్ట్ చేయగలరా శ్యామక్ ఏం చేస్తారు? ఓకే శిలోని చెప్పు. టీచర్ గా వర్క్ చేస్తారు. ఓకే ఓకే, ప్రిస్కిల్లా నువ్వు చెప్పమ్మా. నేను కూడా అదే అక్క, శిలోని. ఓకే, ఏ టీచర్ అనుకుంటున్నావు? ఇంగ్లీష్. ఇంగ్లీష్ టీచర్, ఓకే. జ్యోతి నువ్వే టీచర్ అనుకుంటున్నావు అమ్మా, ఆ నువ్వేమనుకుంటున్నావు? శ్యామక భీమవరంలో ఉంటారు. తెలిసిన వాళ్ళు చెప్పొద్దు. ఏంటక్క? తెలిసిన వాళ్ళు చెప్పొద్దమ్మా, తెలియలేని ఓన్లీ గెస్ట్ ఇద్దాం, నీకు తెలుసు అనుకుంటా కదా. ఓకే శ్యామక్క మీరే చెప్పేయండి అక్క, ఎందుకంటే ప్రేయర్ చేస్తున్నారు, 150 డేస్ ప్లస్ అయిపోయింది, మన పిల్లలకి మన కోసం ఏమీ తెలియదు అందుకని అడిగాను. ఓకే పిల్లలు, నా పేరు శ్యామల లాజరస్. ఓకే, నేను బిఏ బిఎడ్ చేసి టీచర్ గా చేస్తూ ఉన్నాను. నేను టీచర్ గా 92లో జాయిన్ అయ్యాను. చాలా ముసలిదండి, చాలా పెద్దదాన్ని, చాలా బ్యాచెస్ నా చేతిలోంచి వెళ్ళినాయి దేవుని దయ వల్ల. 92 నుంచి నేను జాబ్ చేస్తూ ఉన్నాను. 93లో నాకు మ్యారేజ్ అయ్యింది, నాకు ఇద్దరు బాబులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా జాబ్స్ చేస్తూ ఉన్నారు. మీకు ఒకసారి సండే స్కూల్ సాంగ్ 100 డేస్ కి చేశారు కదా, నిమ్మకోళ్ళు ఇద్దరు బాబోళ్ళు మా ఇద్దరు బాబోళ్ళు కలిసి చేశారు ఆ సాంగ్, సండే స్కూల్ కి వెళ్దాం రారన్నా ఓరన్నా అనుకుంటూ. వాళ్ళే మా ఇద్దరు పిల్లలు, సో వాళ్ళిద్దరు కూడా జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. నా హస్బెండ్ చనిపోయారు, ఆయన 2004లో చనిపోయారు. 92-93లో మ్యారేజ్ అయింది, ఒక 10 ఇయర్స్ మేము కలిసి ఉన్నాం అన్నమాట. కానీ ఏసే నాకు ఎక్కడ లోటు లేకుండా చాలా హ్యాపీగా నేను నా లైఫ్ గడుస్తా ఉంది. నేను స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను అన్నాను కదా, నా స్కూల్లో ఏ స్కూల్ అంటే క్రిస్టియన్ స్కూల్, అది ఎయిడెడ్ స్కూల్. సో క్రిస్టియన్ స్కూల్ అవటం వల్ల నేను అక్కడ కూడా చాలా చక్కగా సండే స్కూల్ లెసన్స్ చెప్పటం, సండే స్కూల్ సాంగ్స్ నేర్పించటం, ఇంకా అలా చాలా చాలా బిబ్లికల్ గా వాళ్ళని నడిపించడానికి ఛాన్స్ ఉంది. సో అవన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. ఏసే నాకు నాకున్న ఆసక్తిని బట్టి అలాగే క్రిస్టియన్ స్కూల్లో నాకు ఉద్యోగం రావటం, నేను అక్కడ చేయటం, ఇప్పటికీ కూడా నేను చాలా బ్లెస్ అవుతూ ఉన్నాను. అయితే నేను ఇప్పుడు భీమవరంలో ఉంటున్నాను. భీమవరం నుంచి నేను జాబ్ చేసేది 1 అవర్ జర్నీ. అయితే అంచెలంచెలుగా అలా వెళ్తూ ఉన్నా, రిక్షా ఎక్కుతా, తర్వాత బస్సు ఎక్కుతా, తర్వాత నాకు అక్కడ ఆటో ఉంటుంది. ఆటో అయితేనే మనం నేను చేసే ఊర్లోకి వెళ్ళగలం, వేరే ఛాన్స్ అయితే ఉండదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఉండదు, మనం వేరుగా పెట్టుకోవాలి. సో అలా వెళ్ళి వస్తున్నాను. ఏసే నా ప్రయాణంలో చాలా కాపుదలు ఇచ్చారు. నాకు ఒక అక్క, ఒక చెల్లి, చెల్లి మీకు తెలుసు నిర్మల, నిర్మల అక్క, నిమ్మి అక్క, మా ఓన్ సిస్టర్, మా మదర్ ఇక్కడే ఉన్నారు నాతో పాటు. అయితే మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాళ్ళు తను కూడా టీచర్, వాళ్ళ వైఫ్ టీచర్, మా అక్క టీచర్, వాళ్ళ హస్బెండ్ టీచర్, మా చెల్లి ఏమో సండే స్కూల్ టీచర్, వాళ్ళ ఆయన ఏమో స్టీల్ ప్లాంట్ చేస్తారు. ఇలాగా అందరూ టీచర్స్. సో కాబట్టి ఏసయ్య మా అందరికి కూడా చాలా ఈ టీచింగ్ ఇవన్నీ కూడా ఇచ్చారు టాలెంట్స్. సో అవన్నీ కూడా నేను ఏసఐలో వాడుకోవడానికి ఏసయ్య గొప్ప అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మేము సండే స్కూల్ చెప్పటం అనేది నిమ్మక్క నేను 80స్లో స్టార్ట్ చేసాం. మేము అప్పుడు టీనేజ్ లో ఉన్నాము, అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఎప్పుడు కూడా బ్రేక్ ఇవ్వలేదు ఇద్దరం, ఈ రోజు వరకు చెప్తూనే ఉన్నాము. కాబట్టి ఏసయ్య ఇంకా మేము ముసలాళ్ళం అయిపోతున్నాం ఎలాగా అనుకున్నప్పుడు మీ అందరినీ మాకు ఇచ్చారు. నిమ్మక్క నేను నిమ్మక్క మరి ముసలిది అవుతుందో లేదో, నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను, అయినా సరే ఏసీ మాకు ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ మాకు ఇచ్చారనమాట. కాబట్టి మీ అందరితో ఈరోజు ఇంత సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడెక్కడికో వెళ్ళి పరిచర్య చేయడానికి కూడా ఏసీ మాకు అవకాశం ఇచ్చారు. అయితే నేను ఎప్పుడు కూడా చిల్డ్రన్
పిల్లలకే నేను సువార్త చెప్తూ ఉన్నాను, పెద్దవాళ్ళకి ఎప్పుడు చెప్పను. అంతవరకు నేను ఎదగలేదు, నా పిల్లలంటేనే ఇష్టం, దేవుడు దీని కొరకే ఎంచుకున్నాడు అని చెప్పి నేను దీని కొరకే పరిచర్య చేస్తూ ఉన్నాను అనమాట. కాబట్టి మనందరం కూడా, మీరు కూడా రేపు పొద్దున్న పెద్దోళ్ళు అయిపోయి గొప్ప పరిచర్య చేయాలనేది మా ఆశ. అలాగే మేము శాలేం అంకుల్కి తెలుసు, మీరందరు అంకుల్ అంటున్నారు, మేము అన్న అంటాము. మేము చాలా కాలం నుంచి తెలుసు కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రేయర్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా చర్చ్ అక్కడ చర్చ్కి జీవజలములో చర్చ్కి వెళ్ళటం అనేది చేస్తూ ఉంటాము. కాబట్టి మాకున్న ఆ పరిచయము అనుకోకుండా ఈ జూమ్ లో చెప్పడానికి కూడా అవకాశం వచ్చింది. అన్న చిన్న అవకాశం ఇచ్చారు, మేము దాన్ని ఏకంగా ఆక్రమించేసాము. మొత్తానికి ఎవ్రీడే అటెండ్ అవటానికి ఏసే మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఇక్కడ అన్న ఛాన్స్ ఇచ్చారు పాస్టర్ గారు. సో ఏసైకి వందనాలు, అలాగే పాస్టర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అలాగే మరి ఈ సమయంలో మరి మీ అందరికీ ఏసయ్య ఈ విషయాలు తెలియపరిచారు నా ద్వారా. కాబట్టి మీరందరూ ప్రయాస చేసినప్పుడు నా కోసం చేయండి, హెల్త్ కొరకు చేయండి. మీకు గుర్తుంటే కనుక నేను ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, అంటే ప్రయత్నాలు అయితే చేయట్లేదు. ఏసయ్య నాకు చెయ్యాలి అని చెప్పి, నాకు చాలా వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ సేమ్ స్కూల్ ఉంది, అయితే అక్కడికి నేను రావచ్చు కానీ కొంతమందిని వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి, అది నాకు ఇష్టం లేదు, దేవుడు చేస్తేనే కావాలి అనేది నేను ఆగాను అనమాట. అందుకని మీరు ఎప్పుడన్నా గుర్తుంటే గనక శ్యామలక్క వాకబుల్ డిస్టెన్స్ లో ఉండే స్కూల్కి వెళ్ళాలి ప్రభా అని చెప్పి ప్రేయర్ చేయండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ సో మచ్. నమక్ ఏజ్ 17 మాత్రమే, నిమ్మక్క ఏజ్ 16. ఏం నిమ్మక్క? నిమ్మక్కకి ఈరోజు ఓపిక లేదు, నేను ఏమన్నా కూడా ఇంకేం మాట్లాడలేదు. మిన్నీ అక్క కోసం కూడా చెప్పొకసారి. నేను ఇప్పుడు ప్రస్తుతం బీడీ చేస్తున్నాను, బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాను. సెకండ్ ఇయర్ లో వచ్చాను. కేరళలో ఫేత్ థియాలజికల్ సెమినరీలో సెకండ్ ఇయర్ చేస్తున్నాను. నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని సెకండ్ ఇయర్లో, ఇంటర్ సెకండ్ ఇయర్లో నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. అయితే నేను చిన్న వయసులోనే దేవుణ్ణి నా సొంత రక్షకునిగా అంగీకరించుకొని బాప్టిజం తీసుకున్నాను. మా పేరెంట్స్ ఇద్దరు కూడా మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అలాగే వాక్యములో ఆసక్తితో మమ్మల్ని పెంచారనమాట. ఆ విధంగానే నేను అన్నయ్య కలిసి ఇద్దరం కలిసి, ఎక్కడ వెళ్ళాలి కానీ ఇద్దరం కలిసి చేస్తాం, ఏదైనా కానీ ఇద్దరం కలిసి చేస్తాం. చదువు కూడా ఇప్పుడు ఇద్దరం కలిసి చేస్తున్నాం. అన్నయ్య కూడా బీడీ సెకండ్ ఇయర్ లో చేస్తున్నారు, మేమిద్దరం కూడా సేమ్ కాలేజ్లోనే చదువుకుంటున్నాం. అయితే ప్రస్తుతం కరోనా వల్ల మాకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యి మమ్మల్ని వదిలేశారనమాట. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మొన్న మొన్ననే ఎగ్జామ్స్ రాసాము. దేవుని దయ భయభక్తులతో అలా పెరుగుతూ పెరుగుతూ మేము చక్కగా జ్ఞానము పొందుకొని చక్కగా రాసాం ఎగ్జామ్స్. ఏం భయం లేకుండా దేవుని ధైర్యం ఇచ్చాడు. అలాగే మీ ప్రార్థనలు పిల్లలు చక్కగా ఎగ్జామ్స్ రాసి అయిపోయాం. అలాగే మేము ప్రస్తుతం ఉండేది హైదరాబాద్లో మేము బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తాము. డాడీ ఏమో పాటలు రాస్తూ ఉంటాం. డాడీ ఇంతకు ముందు టీవీ ఛానల్స్ లో పనిచేసేవారు, ఇప్పుడు చిల్డ్రన్స్ మినిస్ట్రీలోనే పిల్లల కోసం పాటలు రాయడానికి అలాగా డాడీ ముందుకు వస్తున్నారు. అలాగే చాలా బీబీఎస్ సాంగ్స్ 2012 నుంచి 2019 వరకు బెంగళూరు మినిస్ట్రీస్ ద్వారా చేసిన బీబీఎస్ సాంగ్స్ డాడీయే రాశారు. చాలా సాంగ్స్ అన్ని కూడా యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు నేర్చుకుంటున్నారు కూడా పిల్లలు, అబ్బాయి పిల్లలు. అలాగే మమ్మీ వచ్చేసి కేరళ, మమ్మీ మలయాళి అన్నమాట. మమ్మీ కేరళలో ఉంటారు, యాక్చువల్ గా అక్కడ నుంచి వచ్చారు. మమ్మీ ఇప్పుడు తెలుగు మాట్లాడతారు, తెలుగు చదువుతారు, తెలుగు రాస్తారు కూడా, చాలా చాలా నేర్చుకున్నారు మమ్మీ. మమ్మీ ప్రస్తుతం టీచర్ గా పనిచేస్తున్నారు, మ్యాథమెటిక్ టీచర్స్ భాష్యం లిటిల్ ఛాంప్స్ లో. అలాగే హైదరాబాద్ లో భాష్యం లిటిల్ ఛాంప్స్ లో 3 బ్రాంచెస్ అనగా అలాగా మారుతూ మమ్మీ పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల మమ్మీ కూడా ఇంట్లోనే ఉన్నారు. అన్ని కూడా ఇలా అయిపోయాయి. మేము ఇక్కడ కరోనా వల్ల ఇక్కడే ఉండిపోయాము. ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ప్రాబ్లం ఏంటంటే కేరళలో ఇప్పుడు ఫ్లడ్స్,
ఫ్లడ్స్ అంటే వర్షాల వల్ల చాలా ఘోరమైన ఫ్లడ్స్ ఉన్నాయి. అందుకనే మా కాలేజ్ ఏరియాలో కూడా చాలా ఘోరంగా ఫ్లడ్స్ అన్ని వచ్చేసాయి. ఇవాళ మాకు తెలిసిందనమాట, యాక్చువల్ గా అక్కడ ఉన్న ఫ్లడ్స్ వల్ల అక్కడ ఆపేశారు. అలాగే కరోనా ప్రాబ్లం ఒకటి, అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాగే మా కాలేజ్ కూడా చాలా ఇబ్బందిలో ఉంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళాలి, చదవాలి, అలాగే మాకు చదువు కంటిన్యూ చేయాలి. ఇంకా 3 ఇయర్స్ కోర్స్ ఉంది మాకు. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, మా ఫ్యామిలీ కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అలాగే మా దగ్గర నుంచి మీరు నేర్చుకుంటున్న పాటలు అన్ని కూడా దేవునికి ఆశీర్వాదంగా మీరు నేర్చుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కొరకు, అన్న కొరకు మీరు ప్రార్థన చేసింది. అలాగే మా మినిస్ట్రీ ఇంకా దేవునిలో ఎదగాలని, మినిస్ట్రీ కొరకు అలాగే మా ఫ్యామిలీ కొరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ పిల్లలు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా పాటలు మేము పాడేసుకుంటున్నాము, వింటున్నాం, కానీ అది డాడీ రాశారని మాకు తెలియదు. ఈ రోజు కూడా ఆవగిందంత పాట డాడీ రాశారన్న సంగతి కూడా మాకు తెలియదు. కొన్ని పాటలు మాకు తెలియకుండా మేము నేర్చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాం ముందు. అవి తెలుసుకోవాలి, డాడీ రాశారు పాట అనేది తెలుసుకోవాలంటే మేము ఏం చేయాలక్క? అక్క, యాక్చువల్ గా డాడీ రాసిన పాటలు కూడా మేము పాటలన్నీ అవన్నీ మా దగ్గర పెట్టుకున్నాం. కానీ చాలా మంది వేరే పక్కనున్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళన్నీ పాటలన్నీ తీసేసుకొని వాళ్ళ పేరు పైన వేసేసుకున్నారు. అయితే డాడీకి బయటకి పెట్టడం ఇష్టం లేదన్నమాట. దేవునికి మహిమకరంగా దేవుని కోసమే చేయాలని అలా చేశారు. అంటే పిల్లలకి, చాలా మంది పిల్లలకి రీచ్ అవ్వాలని డాడీ ఎన్నో పాటలు రాశారు. రాసి చాలా మందికి రీచ్ అయ్యాయి. కానీ కొంతమంది ఉంటారు కదక్క, లాగేసుకున్నారు అనమాట వాళ్ళు. డాడీ పాటలు రాసేసుకొని వాళ్ళే పేరు పెట్టేసుకొని వాళ్ళే ట్యూన్స్ చేసేసుకొని అలా చేసేసుకున్నారు. బట్ డాడీ ఏం మాట్లాడలేదు. దేవుని కోసమే చేయాలని, దేవుని మహిమ కొరకు చేయాలని. టిల్ నౌ డాడీ స్టిల్ రైటింగ్ సాంగ్. దేవుని కొరకు ఇంకా వాళ్ళు రాస్తూనే ఉన్నారు, అది ఆగట్లేదు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు డాడీకి ఇచ్చిన జ్ఞానం అనమాట. పాటలన్నీ కూడా యూట్యూబ్ లో ఉన్నాయక్క, రాజేష్ తాతపుడి అనే దాంట్లో కూడా ఉన్నాయి కొన్ని. మేము అయితే ఒక రాజేష్ తాతపుడి అనే ఛానల్ ఓపెన్ చేసాము, అందులో కొన్ని పాటలు పెట్టామక్క. ఏదైతే డాడీ పెట్టమన్నారో ఆ పాటలు పెట్టాము. మిగతా పాటలన్నీ చాలా మంది లాగేసుకున్నారు. ఎందుకు అలా చేశారో మాకు తెలియదు. అది మాకు పెద్ద లాస్ అయిపోయింది. సాతన్ గారు చేసే క్రియలు కొన్ని ఉంటాయి, కానీ దేవునిలో ఎదుగుతూనే ఉన్నాము. అండ్ మీ ద్వారా ఇలాగ సండే స్కూల్ ద్వారా పిల్లలకి ఇలాగ నేర్పించుటకు దేవుని, ఆ పిల్లలు కూడా చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. ఈ పిల్లలు మళ్ళా ఇంకా పిల్లలు నేర్చుకుంటారు. అలా అలాగ చాలా మంది పిల్లలు నేర్చుకుని అది చాలా ఆశీర్వాదకరం. థ్యాంక్ యూ అక్క. మీరు డాడీ కొరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండండి, అలాగే మమ్మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ అక్క. మిన్నీ ఇంకోసారి ఈసారి నుంచి మనం పని చేద్దాం. నువ్వు ఏ పాట పాడితే అది డాడీ రాసి పాడైతే ఖచ్చితంగా నువ్వు అనౌన్స్ చేయమాట, ఈ పాట రాజేష్ తాత్పూడి గారు రచించింది అనేసి. లేకపోతే రాజేష్ తాత్పూడి గారికి దేవుడు ఇచ్చిన పాట అని మెన్షన్ చేసి పాడు. అట్లీస్ట్ ఇక్కడ ఉండైనా పిల్లలకి ఒకసారి ఎప్పుడైతే పిల్లలకి తెలిసిపోయిందో వేరే వాళ్ళు పెట్టుకోవడం కూడా భయపడతారు కదమ్మా. కాబట్టి నువ్వు మీరు అనౌన్స్ చేసేయండి. అనౌన్స్ చేసి లేకపోతే అన్నయ్య అనౌన్స్ చేస్తాడు, ఈ పాట రాజేష్ తాత్పూడి గారికి దేవుడు ఇచ్చిన పాట అలా జస్ట్ ఎవ్రీడే అమ్మా అలా చేద్దాం. ఓకే, ఎందుకంటే మనకు ఒక ఛానల్ ఉంది కాబట్టి మన వర్క్ మనం చేద్దాం. ఓకే పిల్లలు, రెస్ట్ ఆఫ్ దెమ్, రెస్ట్ ఆఫ్ ద రిసోర్స్ పర్సన్స్ కోసం రేపు తెలుసుకుందాం. ఓకే ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఓకే, తెలుగులో చెప్పడానికి ఎవరు లేరు అంటే పేరు ఇచ్చారు కానీ వాళ్ళు లేరు. సో ఎవరు చెప్తారు తెలుగులో? ఓకే జ్యోతి. ఓకే పామి అక్క ఒకటి. పిల్లలు ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.
మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి స్తోత్రములు నాయన, మా ఇందు మిక్కిలి ప్రేమ కలిగిన దైవ దయామయుడా స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా నాయన, ఈ దినమున నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాయన బిడ్డలందరితో కలిసి ప్రభువా నాయన మీలో సంతోషించడానికి ఆనందించడానికి దేవా మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభువా నాయన, ఈ దినమున ప్రభువా మీరు యాక్షన్ సాంగ్స్ ద్వారా మహిమను పొందారని నమ్ముచున్నాము నాయన. అటు రీతిగానే ప్రభువా నాయన, ఇదిగో దైవ వాక్యాన్ని చెప్పిన నాయన తండ్రి సరోజిని గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంకా బలంగా దీవించండి అయ్యా, రానున్న దినాల్లో బలంగా బహుగా మీరు వాడుకోమని నాయన తండ్రి ఇదిగో విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా బిడ్డలందరూ కూడా నాయన తండ్రి, ఇదిగో నాయన మీ అందు నాయన భయభక్తులు కలిగి నాయన ప్రతి దినము వాక్యము ప్రార్థన అనే కడ్గములు పట్టుకుని నాయన అయ్యా తండ్రి జీవించడానికి సహాయం చేయండి అయ్యా. అట్టుగానే నాయన తండ్రి విశ్వాసమును కలిగి ప్రభా ఇదిగో ఆవగింజంత విశ్వాసము నుంచమన్నావు నాయన తండ్రి. అది చిన్నదైనప్పటికీ ప్రభు నాయన ఎంత నాయన తండ్రి ఇదిగో పెద్ద చెట్టు అయిన వృక్షమై ప్రభు అనేకులకు ఆశ్రయం ఇచ్చేదిగా ఉందో ప్రభు, అటు రీతిగానే బిడ్డలు చిన్ననాటి నుంచే మీలో ఎదిగి నాయన బలపడి అనేకులకు నాయన మీ యొక్క సువార్తను చెప్పే బిడ్డలుగా నాయన ప్రతి ఒక్కరిని మీరు నాయన అయ్యా తండ్రి బలపరచమని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని నాయన రాబోయే దినాల్లో గొప్ప మిషనరీలుగా ప్రవక్తలుగా నాయన తండ్రి ఇదిగో నాయన సువార్తికులుగా నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన మీ కోరిక తీర్చే బిడ్డలుగా మా బిడ్డలందరినీ వాడుకుని మహిమను పొందమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా ఈ దినాన్ని ఎంతమంది అయితే రాలేకపోయారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఉదయకాలం నాయన తండ్రి మ్యూజిక్ క్లాస్ లో కూడా నాయన తండ్రి ఈ దినమున నాయన మీరు జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఇప్పుడు ఈ మ్యూజిక్ ఈ జూమ్ ద్వారా కూడా నాయన సండే స్కూల్ పరిచర్య ద్వారా కూడా నాయన మీరు మహిమను పొందారని నమ్ముచున్నాము నాయన తండ్రి. ఇదిగో మీకు స్తోత్రాలు. ఈ దినమున చిన్న బిడ్డలు ఖ్యాతిని ప్రభు నాయన తండ్రి, అటు రీతిగానే భానుప్రకాష్ కి మీరు నాయన ఇచ్చిన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు నాయన. రాబోయే దినాల్లో బిడ్డలు ఇద్దరిని మీరు ఘనంగా వాడుకోనండి ప్రభు. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి మనుషుల దయందు, దేవుని దయందు బిడ్డలను ఎదిగింపచేయండి, వర్ధిలింపచేయండి తండ్రి. మీకు వందనాలు నాయన. అటు రీతిగానే ప్రభు మెర్సీ కృప వారి తల్లి గారిని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. బిడ్డలనైనా మరలా గొప్ప సాక్ష్యము చెప్పడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. అటు రీతిగానే నాయన శాలేమయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అనేకమైన మీటింగ్స్ కండక్ట్ చేయవలసి ఉంటుందిగా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క మీటింగు నాయన మీ నామానికి నాయన తండ్రి మహిమకరంగా నాయన తండ్రి ఉండటానికి సహాయం చేయమని మీ పాద సన్నిధిలో అడుగుచున్నాము దేవా. మీకు వందనాలు నాయన. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఆ కుటుంబం చుట్టూ మీ భద్రత కంచు ఒక ఆపదలు ఉంచండి తండ్రి. మీకు వందనాలు. అటు రీతిగానే నాయన మీ యొక్క జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మంచి ఆరోగ్యాన్ని అక్కకు అనుగ్రహించండి నాయన. ప్రతి బలహీనత యావత్తును కొట్టివేయండి తండ్రి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా. అయ్యా ఈ దినమున సాక్ష్యములు చెప్పిన శ్యామలకను బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి ఇదిగో మీ చిత్తం అయితే ప్రభువా నాయన అక్కకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉండే స్కూల్లో నాయన ట్రాన్స్ఫర్ కావాలని నాయన అయ్యా తండ్రి మీ సన్నిధిలో అడుగుతున్నాం అయ్యా. సహాయం చేయండి నాయన. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. మీకు వందనాలు నాయన. ఎంతగానో మీరు వాడుకుంటున్నారు నాయన. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. టీచర్ జాబ్ చేస్తుండగా దేవ ఎన్నో వచ్చముల నుంచి నాయన ఇదిగో ప్రభువా మీరు వాడుకుంటున్న దేవుడు. మీ సండే స్కూల్ పరిచయం లో కూడా మీరు వాడుకుంటున్న దేవుడు తండ్రి. రానున్న దినాల్లో ప్రభు నాయన ఇంకను నాయన మీ నామ మహిమార్థమైన ఆయన అనేకులకు ప్రభు నాయన అయ్యా తండ్రి మీ సువార్తను నాయన చెప్పుడుకు సహాయం చేయమని నాయన అయ్యా ఇన్ని మెన్నిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా వారిని గొప్ప సాక్షిని చెప్పి ఉండగా మీకు వందనాలు నాయన. వారి కుటుంబాన్ని నాయన మీ యొక్క నాయన తండ్రి కృపాహస్తాలకు సమర్పించుకుంటున్నాం నాయన. బిడ్డలిద్దరి నాయన భవిష్యత్తులో మీరు తోడుగా ఉండండి నాయన తండ్రి. ఇదిగో ప్రభు మీ కొరకే నాయన వారు సమర్పించుకుని ఉండగా నాయన రానున్న దినాల్లో వారిని వాడుకోమని నాయన తండ్రి వేడుకుంటు నేను అటు రీతిగానే నేను రాజశేఖర్ గారిని నేను జ్ఞాపకం చేసుకోమని, మరింత జ్ఞానాన్ని ఇవ్వమని, అనేకమైన పాటలు రాసే విషయంలో మీ కృప మీ సహాయత దయచేయమని తండ్రి వేడుకుంచు ప్రజలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరలా తండ్రి ఇదిగో రేపటి దిన మేము కలుసుకుని పర్యాంతం వరకు కూడా ప్రభా మీరు మాకు తోడుగా ఉండమని నాయన తండ్రి. మీ సన్నిధి నాయన మా బిడ్డల చుట్టూ ఉంచమని నాయన. మా ప్రభును మా రక్షకుడు అతి త్వరగా మేఘారుడై రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామం అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ పరిశుభ్రను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. మా నిన్న ఆహారం నేడు మాకు దయచేసినందుకు వందనాలు. మా ప్రాధములు క్షమించి శోధనలోకి తెగ మమ్మల్ని దుష్టి నుంచి తప్పించండి, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నెరవేరినవి తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses, as we forgive those trespass against us.
but lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు ఆనంద ప్రాకృతులు బంధుమిత్రులకు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో వారి తెల్ల చేయను గాక ఆమేన్. రికార్డింగ్ ఆగదు ఎందుకంటే నేను బయటకు వచ్చేసాను, నువ్వు ఎండ్ చేసినప్పుడే ఆగుతావు అది, ఇంకా నువ్వు మీటింగ్ ఎండ్ చేసినప్పుడు ఆగుతావు అమ్మా. ఓకే అంకుల్, ఓకే పర్లేదమ్మా. అయితే మీరు మాట్లాడుకోండి, ఎందుకంటే ఈ హార్న్స్ అన్ని మీకు వినపడుతుంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది, నాకు వచ్చి మీరు మాట్లాడుకోండి. ఓకే అంకుల్. ఓకే పిల్లలు, లీవ్ అయిపోండి, బాయ్. ఎవరు నేను మా ఫ్రెండ్ ఆశితకి సండే స్కూల్ లో జాయిన్ అవ్వమని చెప్పినక్క. మా ఫ్రెండ్ కి అయితే తను లాస్ట్ వరకు విని, అంటే సండే స్కూల్ లో జాయిన్ అవ్వలేదు కానీ నేను చెప్పిన అన్ని విని లాస్ట్ నేను రావడం కుదరదు అని చెప్పిందక్క. నచ్చిలా ప్రేయర్ చేయండి అక్క. సూపర్, నీ ఆశ గొప్పది, మనందరం చేద్దాం. మీ ఫ్రెండ్ నేమ్ ఏంటి? ఆశిత అక్క. ఆశిత, 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 ఆశిత వినోలియ, వినోలియ. ఇప్పుడే ప్రార్థన తెచ్చుకున్నారా? అవగింజ ఏది చూపించండి, అన్ని తీసుకున్నా. ఎంతమంది ఉప్మా తింటారు రా, ఉప్మా తింటే అందులో ఉంటుంది అదే ఆవగింజ. ఓకే నాన్న, లీవ్ అయిపోయింది, చాలా టైం అయిపోయింది కదా. బాయ్ బాయ్ పిల్లలు అందరికి, బాయ్ బాయ్ అక్క. చెప్తాను అక్క, తెలుగులో చెప్తాను అక్క. ఓకే మా, రాస్తాను నీ పేరు కూడా. ఓకే అక్క. రిషిత నిషిత వాళ్ళ గురించి చేద్దాం, వాళ్ళ ఒకసారి కళ్ళు మూసుకోండి. పెంగల్ తండ్రి ఎస్ఐయా, మీకు వందనాలు ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి రిషిత నిషిత వాళ్ళ ప్రభా, మరి వాళ్ళ ఫ్రెండ్ కొరకు తండ్రి ఈ వాక్యం వినాలి, వాళ్ళు బలపడాలని చెప్పి ఎంతో ఆసక్తితో ప్రభా అనేక విషయాలు చెప్పినప్పుడు తండ్రి వింటాను అని ప్రభా వినలేకుండానే వదిలిపెట్టి ఉంది. కానీ ప్రభా మరి బిడ్డల ఆశ అయితే తండ్రి తను విని బలపడాలని ప్రభా. కాబట్టి మేమందరం కూడా తండ్రి తన ఫ్రెండ్ నిమిత్తం, ఆశిత నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఆ బిడ్డకి మీరే ఆసక్తి కలిగించండి తండ్రి ఎస్ నాయన. మరి ఒక్కసారి ప్రభా మరి బిడ్డలు దర్శించినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ తండ్రి మరి ఈ మాటలు మరలా రావడానికి మీరు కృప చూపించండి. వాక్యాన్ని విని ఆ బిడ్డ గొప్ప సాక్ష్యం చెప్పడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు తండ్రి. మరి ఇద్దరు బిడ్డలకు ఉన్నటువంటి ఆసక్తిని ప్రభా సువార్త వెదజల్లాలి అనే గొప్ప ఆసక్తిని తండ్రి మీరు కలిగించారు ప్రభా. మరి వాళ్ళకున్న ఆసక్తిని బట్టి తండ్రి గొప్ప మేలు ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచ్చు, గొప్ప సాక్ష్యాన్ని కూడా బిడ్డల జీవితంలో కలుగు చేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. వెరీ గుడ్ రా రిషిత నిషిత. ఏం సంహిత? అక్క మా మమ్మీకి మళ్ళీ ప్రేయర్ చేస్తారా? ఫీవర్ అది, హాస్పిటల్ కి వెళ్తే దానికి భయం వేస్తుంది అక్క, ప్రేయర్ చేస్తారా మా మమ్మీకి? ఇంకా ఫీవర్ పోలేదు అక్క, పొద్దున్న నుంచి టాబ్లెట్లు వేసుకుంటే ఇంకా వెళ్ళట్లేదు అక్క. అయ్యో, ఏం మమ్మీ పేరేంటి? స్వప్న. కల్పన కదా, స్వప్న అంట. నేను చేస్తా, నువ్వు చేయరా.
మహోన్నతుడా సర్వాధికారి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా నాయన, మరొక మారు మీ పాద సన్నిధికి వస్తున్నాము నాయన. అయ్యా చిన్న బిడ్డ సమన్వితాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్ర, సంగీతాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, ప్రతి దినము ఎంతో ఆశగా ఆసక్తిగా నాయన మీ పాదాల చెంతకు వచ్చింటుంది దేవా. ఎన్నో వాక్యాలు నేర్చుకుంటుంది తండ్రి. అయ్యా బిడ్డ మొన్నటి దినమున చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా మీరు వారితో ఉన్నారని నాయన, బిడ్డలు ఎంతగానో నమ్మకంగా ఉన్నారు నాయన. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. వాళ్ళ యొక్క మదర్ విషయంలో నాయన తండ్రి ఇదిగో జ్ఞాపకం చేసుకునండి నాయన. ఎంతో బలహీనత, ఎంతో జ్వరంతో ఉంటున్నారు నాయన. కానీ బయట పరిస్థితులను బట్టి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో భయము, ఎంతో నాయన తండ్రి ఇదిగో వేదనగా ఉంటుంది దేవా. సహాయం చేయండి నాయన. అయ్యా మాకు సహాయకుడు మీరే కదా ప్రభు నాయన. అయ్యా ఇదిగో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినాను నాయన. భక్తుడు చేసిన ప్రార్థన ప్రభు, అయ్యా ఈ సమయంలో మేము చేస్తున్నాం నాయన, దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. చిన్న బిడ్డ ఎంతో ఆశగా అడిగింది ప్రభు, సహాయం చేయండి నాయన. వాళ్ళ యొక్క తల్లిగారిని నాయన తండ్రి ఆ యొక్క జ్వరం నుంచి నాయన విడిపించండి నాయన. అయ్యా చక్కని ఆరోగ్యంతో అలంకరింప చేయమని నాయన. బిడ్డలు రేపటి దినాన నాయన తండ్రి గొప్ప సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయమని నాయన. అయ్యా మీ పాద సన్నిధిలో బ్రతిమాలు కొంచున్నాం నాయన తండ్రి. ఇదిగో దేవా తండ్రి, ఇదిగో సమస్త బలహీనతలను యేసు నామంలో కొట్టివేస్తున్నాం దేవా. అయ్యా ప్రతి బలహీనతను నాయన తీసివేయమని అడుగుతున్నాం అయ్యా. సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ నాయన తండ్రి. అయ్యా తండ్రి ఆరోగ్యం చేత అలంకరింప చేసి మహిమను పొందమని మహోన్నతుడైన యేసు నామంను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ అక్క. అక్కడికి ఎన్ని గంటలకు అక్క మ్యూజిక్ క్లాస్? 10 to 11. ఓకే అక్క, థాంక్ యూ అక్క, బాయ్. నువ్వు కూడా ప్రేయర్ చేయి మమ్మీ గురించి, అప్పుడు తగ్గిపోతుంది. ఓకే అక్క. మ్యూజిక్ క్లాస్ ఐడి వేరే, శ్రేష్ట వాళ్ళ చెల్లి అంకుల్. అయితే పర్లేదు. ఓకే ఓకే నాన్న, బాయ్ బాయ్ అందరికి, బాయ్ రిష్ట, బాయ్ శివాని, బాయ్. బాగా చాలా విగ్గా ఉన్నా. ఏం కావని నిమ్మి అక్క, చాలా నీరసంగా నీరసంగా ఉంది. నిమ్మి రెస్ట్ తీసుకోలేదే. ఓకే, లేకపోతే ఇప్పుడు నిమ్మి గురించి ప్రేయర్ చేసేద్దాం. చేద్దాం. సరోజిని గారు మీరు బాగానే చెప్పారు. ఎక్కువ ఆరోగించి అన్నారు, అలా కాకుండా మనం దాని దేనికి సాదృశ్యం అది కూడా ఎక్కువ కొన్ని విశ్వాసం అనేది చూపించారు. అది కొంచెం ఎక్కువ సార్లు మెన్షన్ చేస్తుంటే పిల్లలకి విశ్వాసం అనేది ఎక్కువ ఉండదు మైండ్ లో. మిగతాది మీరు ప్రాక్టీస్ లో చెప్పిన దానికన్నా బాగానే చెప్తాను. ఓకే షూర్. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుల ప్రేమ నమ్మకాల తండ్రి, మీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఏదైనా ప్రభువానైనా నిర్మలాకం బట్టి మీకు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువానైనా, ఆ బిడ్డలో ఉన్న నేర్చు మంతటిని మీరు తొలగించండి నా ప్రభు. ఎంతగానో పిల్లల కొరకు నా ప్రభు నేను చక్కగా పరిచర్య చేసుకుంటుగా నా ప్రభు, నా తండ్రి దుష్టుడు ఎటువంటి బాణములు వేయకుండా నా ప్రభు చక్కగా బిడ్డను నిలువ పెట్టండి నా ప్రభు. పిల్లల ముందు నా ప్రభు నా తండ్రి నాయన చక్కని పరిచర్య చేయడానికి శక్తిమంతురాలు ఉండడానికి సహాయము దయచేయండి. తన ఒంట్లో ఉన్న నీరసమంతటి యత్నములు తొలగించండి ప్రభా, శక్తిని బలాన్ని ఇవ్వండి నా ప్రభా, ఆరోగ్యాన్ని ఇస్తారని నమ్ముచున్నాం నా తండ్రి. సహాయం చేయండి కృపను ఇవ్వండి నా తండ్రి, నీ కొరకు ఇంకా బలమైన సాధనంగా వాడబడడానికి సహాయం దయచేయండి. ఈ జూమ్ లో చేసిన ప్రతి ఒక్కరు, పని చేసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా, వింటున్న ప్రతి ఒక్కరిని చక్కని నాయన శక్తిని బలాన్ని నిర్మలత ఇస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ పాదసన్ని చేర్చుకోమని ఇస్తాంలో వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. చేయండి కల్పన, మీరు చేయండి. సర్వోన్నతుడ మహోన్నతుడ మహాగణుడ, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఇప్పటి వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు, వందనాలు. మరలా తిరిగి నాయన మా ప్రియ సహోదరి
మీ యొక్క నిమిత్తం అయినా మేమందరం కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఏక మనసు కలిగి నాయన ఏక ఆలోచన కలిగి ఏక తల కలిగి నాయన హృదయపూర్వకంలో విజ్ఞాపం చేస్తూ వస్తున్నామయ్యా. విజ్ఞాపకం చేసుకునండి పరిశుద్ధాత్మడాన్ని వాడుచున్న ఎంతో ఉన్నారు నీకు వందనాలు నాయన. అలసము నుండి విడుదల ఇచ్చేయండి, సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. యేసు నామము కంటే ఏది, యేసు నామము కంటే ఏది గొప్ప అన్న పాటలో నీరసము తొలగించి ఉన్నా నేడు నీరసము తొలగించుచున్నా అని రాయించి పెట్టిన దేవా నీకు వందనాలు నాయన. మార్తె నాయన ఆ శిరస్సులో ఉన్న బలహీనతను నాయన అయా నుండి విడుదలను దయచేయినైనా నాయన. తను పొట్ట భాగంలో ఉంటున్న తండ్రి నాయన వాటన్నిటి నుండి కూడా విడుదల దయచేయినైనా. మెడ దగ్గర ఉంటున్న నరమున్నిటి నుండి విడుదల దయచేయినైనా నాయన. మొదలుకుని కాలి గోరు వరకు తండ్రి నాయన మీరు కల్వర్లో కార్చిన రక్తము తండ్రి ఈ సమయమందే నాయన నీ ప్రియ బిడ్డ మీద నాయన మీరు పోక్షించి సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. మీరు సెలవిచ్చారు కదా ప్రభా అతడు పొందిన దెబ్బలను బట్టి మనకు స్వస్థత కలుగుతుంది అన్నారయ్యా. మీరు కల్వర్లో మా అందరి కొరకు నాయన అయ్యా నాయన దెబ్బలు నాయన నాయన రక్తము కార్చారు నాయన ప్రాణం పెట్టారు తండ్రి నీకు వందనాలు నాయన. నేను గొప్పవిని కలిగినాము కనుక నాయన సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి నన్ను సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయన. నీతే ఎంతో దూరంలో ఉండవచ్చు, నీవైతే నిత్యము నిరంతరము నీ బిడ్డతోనే తండ్రివి కనుక నాయన నీ నాంద్రి నాయన నీ దృశ్య హస్త ప్రభు నీ కాంతి మీద ఇప్పుడే మీరు చాపి సంపూర్ణ స్వస్థతను ఇచ్చిన ఆయన లేడి వల్లే గంతులు వేస్తూ ప్రభు వీటికి రేపటి దినము సంతోషముగా ప్రభు నాయన కనబడినయన మిమ్మల్ని స్తుతించేటట్లు సహాయం చేయమని ఆ కుటుంబం చుట్టూ బిడ్డ చుట్టూ నాయన వారికి కలిగిన సమస్తము చుట్టూ మీ యొక్క అగ్ని కంచిన కాపుదలను ప్రాకారములుగా ఉంచి త్వరగా ఆ మెడిసిన్ వచ్చినట్లు నాయన మీ కృపా సహాయాన్ని స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా నాయన, ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరుమని నమ్ముచున్నాము నాయన. అయ్యా మీరు మాకు జవాబుని ఇవ్వబోచున్నారు నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, మరొక మారు నాయన తండ్రి నిమ్మ యొక్క నిమిత్తమే నాయన మీ పాదాలు పట్టుకుంటున్నాము. కనికరించండి, కృప చూపించండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అక్కడ ఉన్న ప్రతి బలహీనతను మీరు ఎరిగిన దేవుడు ప్రభువా, మీకు వందనాలు. అయినప్పటికీ ఇదిగో మీ బలహీనత తట్టు చూడవద్దు, నా బలము తట్టు చూడు అని సెలవిచ్చిన రీతిగా అయ్యా ఇన్ని దినాలు బలంగా వాడుకుంటున్న దేవుడు ప్రభువా, మీకు వందనాలు. బిడ్డల పరిచర్య విషయంలో నాయన మొదటి నుంచి కూడా నాయన ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకములు, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు వచ్చినప్పటికీ ప్రభువా అయ్యా తండ్రి ఇదిగో నాయన తండ్రి మీరు పట్టుకున్న చెయ్యి విడవకుండా ప్రభువా నడిపిస్తున్న దేవుడు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో కూడా దయతో జ్ఞాపకం చేసుకునండి ప్రభువా అయ్యా దుష్టుడు నాయన తండ్రి ఎంతో బలహీనతను కలుగు చేస్తుండగా అయ్యా, ఎంతో శోధన నాయన, ఎంతో వేదన అక్కలో కలుగుచుండగా అయ్యా సహాయం చేయండి దేవా, అయ్యా కనికరించండి నాయన. అయ్యా తండ్రి ఇదిగో నాయన ఒళ్ళంతా ఎంతో నొప్పులు నాయన, అయ్యా తండ్రి మడనరాలు తలలో ఉన్న నాయన తండ్రి ఆ యొక్క నొప్పిని అయ్యా అటు రీతిగానే నాయన ఆ యొక్క పొట్టలో ఉన్న నాయన నొప్పిని అయ్యా సమస్తమును మీరు తీసివేయండి అయ్యా. అయ్యా స్వస్థపరచు యెహోవాని నేనే అని సెలవిచ్చిన దేవుడు ప్రభు అయ్యా, మీ యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. సహాయం చేయండి, కనికరించండి అయ్యా, కృప చూపించండి దేవా. అతడు పొందిన దెబ్బల చేత నాయన తండ్రి స్వస్థత కలుగునన్నావు నాయన. అయ్యా తండ్రి మా యొక్క బాధలు, మా యొక్క వ్యసనములు, మా యొక్క దోషములు అన్నీ మీరు భరించిన దేవుడు ప్రభు అయ్యా, మాకు తండ్రి మీరు రక్తంలోనే మాకు స్వస్థత ఉంది దేవా అయ్యా. అయ్యా అక్క విషయం జ్ఞాపకం చేసుకుంది నాయన అయ్యా, అయ్యా అయ్యా వినయముతో నాయన విజ్ఞాపన చేసుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకునండి నాయన. అయ్యా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. అయ్యా తండ్రి ఇదిగో ప్రభు ప్రతి దినము ఎంతో ఉత్సాహంగా నాయన, ఆనందంగా ప్రభు నాయన అయ్యా బిడ్డలందరూ కూడా నాయన అక్కను బట్టి ఎంతో దీవెన పొందుతున్నారు నాయన, ఎంతో నేర్చుకుంటున్నారు నాయన. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో బిడ్డలైతే ఎంతగానో నాయన ఆశగా ఎదురు చూస్తున్నారు నాయన. అక్క మాటల కొరకు, అక్క క్లాస్ కొరకు ప్రభు సహాయం చేయండి నాయన. అయ్యా అయ్యా అక్కకు మంచి శక్తిని ఇవ్వండి నాయన. అయ్యా రేపటి దినమన ప్రభు చక్కగా నాయన బిడ్డలందరినీ చూసి నాయన అక్క ఎంతగానో నాయన మీలో ఆనందించడానికి సహాయం చేయండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మెడిసిన్స్ తీసుకోపోవటం బట్టి నాయన ఈ రీతిగా నాయన బలహీనత అవుతుండగా నాయన సహాయం చేసుకోండి ప్రభు, సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. దయతో జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి నాయన, ఆ మెడిసిన్స్ రావడానికి త్వరగా సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి ఇదిగో ప్రభు మెడిసిన్స్ ప్రభు నాయన శరీరానికి నాయన తండ్రి కొంత మాత్రమే నాయన స్వస్థతనిచ్చేవి నాయన. అయ్యా మీ రక్త ప్రోక్షణ నాయన అక్క మీద మీరు ఉంచితే ప్రభు అది సంపూర్ణ స్వస్థతనిచ్చేది కనుక అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మేము దాగి ఉండు చోటు మీరే కదా ప్రభు, అయ్యా సహాయం చేయండి కనికరించండి. శిరస్సు నుంచి పాదం వరకు కూడా నాయన మీ యొక్క రక్త ప్రోక్షణ నాయన అయ్యా అక్కపై ఉంచండి, రక్త ధారలతో తడపండి దేవా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మంచి నాయన ఆనందాన్ని సంతోషాన్ని ఉత్సాహాన్ని ప్రభు నాయన చక్కగా మీ సన్నిధిలో మరలా తిరిగి గంతులు వేయగల నాయన. అయ్యా అట్టి గొప్ప నాయన తండ్రి ధన్యతను భాగ్యమును మీరు దయచేయమని ఆ కుటుంబాన్ని అంతటిని మీ కృపాస్థలకు సమర్పించుకుంటూ నాయన ఆ కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచెను వేయమని నాయన యేసయ్య నామంలో అడుగుచు ప్రభు నాయన. రేపటి దినమన నాయన అయ్యా మరలా మేము అక్కను చూసి సమయానికి ప్రభు నాయన ఒక మంచి సాక్ష్యము చెప్పడానికి సహాయం చేయమని దీవెనకర్త మహోన్నతుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కృపకల తండ్రి దగ్గర మంచి ఏసే అని కృపకల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఏసే మమ్మల్ని ఈ రోజు వరకు మీరు కాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఏసయా ఈ రోజు నిమ్మి ఆంటీ కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏసయా మీరు నిమ్మి ఆంటీని మీరు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి ఏసయా తండ్రి. ఏసయా మీరు ఈ కష్టాలు తగ్గ ఫలితాన్ని మీరు ఇవ్వండి ప్రభు. ఆ కష్టాన్ని రుచి చూస్తేనే కానీ తండ్రి ఏసే సుఖము యొక్క తండ్రి ఏసే ఆ యొక్క టేస్ట్ని మేము ఆస్వాదించలేము తండ్రి. ఏసే మీరు ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్ లార్డ్ తండ్రి. ఏసే మీరు ఎందుకు ఈ పెయిన్ ఉంచారో మాకు తెలియదు కానీ ఐ నో వీ నో దాట్ తండ్రి ఏసే ఇది తండ్రి ఏసే ఒక మంచి సాక్ష్యంగా అవుతుందని మేము నమ్ముతున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. మెడిసిన్స్ లేకపోయినా తండ్రి మీరు నిన్నీ ఆంటీకి ఈ రోజు వరకు సాయం చేసి కూర్చోవడానికి మీరు ఇచ్చిన ఈ ఓపికను బట్టి నీకు వందనాలు తండ్రి. రానున్న రోజుల్లో మీరు ఇంకా నిమ్మి ఆంటీని బలంగా వాడుకోండి తండ్రి. ఏసయ్య అస్వస్థతల్ని తీసివేసి తండ్రి ఏసయ్య నిమ్మి ఆంటీని మీరు చక్కగా నిలబెట్టుకోవడానికి సాయం చేయమని తండ్రి. ఏసయ్య ఇంకా వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని తీసివేసి తండ్రి. ఏసయ్య మరి నిమ్మి ఆంటీలో ఉన్న బాడీ ఏక్స్ కానీ తండ్రి, మెడల నొప్పి కానీ తండ్రి ఏసే తలనొప్పి కానీ ఏ పొట్ట నొప్పి కానీ కూడా తండ్రి ఏసే అవన్నీ కూడా తుడిచివేయమని నసరి నేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరలా మీ యొక్క సన్నిధిలో ఇలా చేరుకొని నిశ్చిటకు గణపరచుటకు తండ్రి ప్రార్థన చేయుటకు ఇచ్చిన తగిన అవసరం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభా. మీ సన్నిధిలో నిమ్మి యొక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. తనకున్న బలహీనతల తండ్రి, తనకున్న నొప్పి బాధ తండ్రి సమస్తం ఎరిగి ఉన్నావయ్యా. ఎదుగునైనా ఇంతవరకు నేను నడిపించావు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాను, ఎన్నో నొప్పి బాధ ఉన్నప్పటికీ తండ్రి అవన్నిటినీనైనా ప్రభా పక్కన పెట్టి తండ్రి నీ పరిచర్య చేయటలోనైనా నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభా. ఇంతవరకు ఈ దినము వరకు నేను నడిపించావు అయ్యా, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం అయ్యా. తనకి బలహీనతలుగా ఉంది తండ్రి, ముట్టండి తాకండి స్వస్థపరచండి అయ్యా. రక్త ప్రోక్షణతోనైనా నీ నామమునైనా ప్రభ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా నీవు అనేక అద్భుతాలు చేయవాడవు నైనా ప్రభా, నీవు సెలవించున్నాను తండ్రి ప్రభా. నీదిగోనైనా స్వస్థపరచు ఈ హోవాను నేనే అని సెలవించి ఉన్నాము. ఇదిగో నిమ్మి అక్కని మీ చేతి సమర్పిస్తున్నానయ్యా, దయచూపండి కరుణించండి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నైనా ప్రభా. మెడిసిన్స్ లేని సమయం తండ్రి ప్రభా, నైనా నీ కృప కనికరం క్షేమము దయచేయండి. మరలా మెడిసిన్స్ వచ్చే పర్యంతరం అయినా ప్రభా నీ సహాయం దయచేయనయ్యా, బలపరచండి కాపాడండి. పరిచర్య చేయటంలోనైనా ప్రభా నీకు మహిమకరంగానైనా తను చేయించుకు తండ్రి ప్రభా. బలద్దోనైనా ప్రభా నింపుతున్నాం, అందుని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరలనైనా ప్రభా బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. మరలనైనా ప్రభా తన సాక్ష్యం ఉన్నైనా ప్రభా నింపి పెట్టుకొని తండ్రి పనులను చక్కని సాక్ష్యంతో మా ముందుకు రాగలదు సహాయం దయచేయమని ప్రార్థన. కుటుంబాన్ని బట్టి వందనాలు. దయ చూపించి నడిపించండి, వారిని అయినా భద్రపరచండి. అలాగే ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. శ్యామక్కని బట్టి, తన ఆరోగ్య విషయం బట్టి వందనాలు ప్రభా. ఆరోగ్యం దయచేయండి, ఆరోగ్యం శక్తిని బలం అనుగ్రహించండి తండ్రి. చేసిన ప్రతి పనులు మీ తోడు కాపుతాను అనుగ్రహించండి. పరిచర్యలో ఇంకా ఘనంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే కల్పనాంటి బట్టి, అలాగే పావనాంటి బట్టి, అలాగే
సరోజిని ఆంటీని బట్టి వందనాలు ప్రభా. వారి ముగ్గురిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రజలకని బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా ఇలాగూ చేర్పించి ప్రభా, మీ పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. చాలా మంకుల్ని బట్టి నీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నైనా ప్రభా అనారోగ్య పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ తండ్రి నైనా నీ పరిచర్యలో నైనా ప్రభా నీ పరిచర్యలో ముందు కొనసాగుతున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నైనా తను చేసిన ప్రతి పనినైనా ప్రభా నీ ఉండి నడిపించు, నీ మహిమా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయినా ప్రభ. ప్రతి నడక, ప్రతి చేర్చు, ప్రతి పనినైనా ప్రభ నీకునైనా ప్రభ సంతోషకరంగా మహిమకరంగా ఉంటుంది. అందులో బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయినా ప్రభ. మమ్మల్ని నైనా ప్రభ ఈ విధంగా చేర్చి సండే స్కూల్ నైనా ప్రభ చేర్పించుటకు తండ్రి పరిచర్యలకు ముందుకు కొనసాగుటకు తండ్రి ప్రభ ఇచ్చిన కృపను బట్టి నీకే వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరలా మమ్మల్ని అందరినీ కూడా మీరు చేసి సమర్పిస్తున్నాం. మీ అక్కని ప్రత్యేకంగా మీరు సమర్పిస్తున్నాం తండ్రి. ఆరోగ్యము బలము శక్తిని అనుగ్రహించి నీ నామమున బలపరిచి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఈ చిన్న మనమని చేసి నమ్మిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభా ముందుగా సండే స్కూల్ జరిగిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ కూడా మీరు ఆత్మీయంగా బలపరుస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. వాళ్ళు మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. అలాగే నాయన మరియు శాలమానాన్ని బట్టి ప్రత్యేకించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్న అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుండగా ప్రతి పనిలో మీరు తోడుంటున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే రాజేష్ గారు తండ్రి నాయన మరి చంటి బిడ్డల నిమిత్తం, చిన్న బిడ్డల నిమిత్తం తండ్రి అనేక పాటలు రాసి ప్రభా ఆయన అందరికి అందించగలగటానికి మీరు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభా. అన్ని కరెక్ట్ ప్రాపర్ వేలో బయటకు రావడానికి మీరు కృప చూపించండి నాయన. మరి ఇటువంటి సాతాను పనులు అక్కడ జరగకుండా కూడా మీరే సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే చేరిన మేమందరము కూడా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఒక్కొక్క తలాంతుని బట్టి ఒక్కొక్క వరాన్ని బట్టి తండ్రి మేము పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటుండగా తండ్రి మీరు మమ్మల్ని అందరినీ ఎంచుకుని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. చేరిన మమ్మల్ని అందరినీ బట్టి నీకు మరి ఒకసారి మా కుటుంబాలను బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన మరి సమయంలో తండ్రి నీ మీ గురించి ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నాయన మరి అనేక రోజులుగా ప్రభా అస్వస్థత బిడ్డకు ఉంది తండ్రి, కానీ మరి ఈ దినము ప్రభా మరింత ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటుండగా నాయన అయినప్పటికీ తండ్రి నాయన మరి సాధారణుడు పెట్టే ఆ అలజడి నుంచి ప్రభా మరి తప్పుకుంటే సండే స్కూల్ కార్యక్రమం మిస్ అవుతుంది, దేవుని పని మిస్ అవుతుంది అని చెప్పి తండ్రి మరి అలా అవ్వకూడదు, సాతానుకి లొంగిపోకూడదు అని నాయన అనారోగ్య పరిస్థితుల్లో కూడా ప్రభా ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటుండగా తండ్రి నాయన ఈ సమయాన్ని మీరు లెక్కించినారు ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మరి ఈ సమయంలో ప్రభా బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి నూతన ఆరోగ్యంతో ప్రభా మరి ఆరోగ్యాన్ని తండ్రి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింప చేయమని వృద్ధి చేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. సాతానుడు కూడా ప్రభా చూసి ఏమి చేయలేక తోక ముడుచుకొని వెళ్ళగలిగినట్లుగా సహాయం చేయండి. ఏ మెడిసిన్ వాడాలో, ఏ మెడిసిన్ వాడకూడదు కూడా ప్రభా బిడ్డకు మీరే తెలియపరచండి తండ్రి. అలాగే నా బిడ్డ కొరకు ఇన్ని ప్రార్థనలు అవసరం కాబట్టి మీరు ఇప్పుడు మాతో చేయించారు ప్రభా, ఈ సమయాన్ని ఇచ్చారు తండ్రి, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి మరి ఇంకా మేమందరము కూడా ప్రభా మరి మిగతా సమయాల్లో కూడా తండ్రి నిమ్మని జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో ప్రభా మరి భద్రం మీ యొక్క ఆరోగ్యాన్ని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. అందుకు మీరు మా మీరే మాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి ప్రభా. అలాగే నిమ్మి కూడా తండ్రి నిమ్మేదంతా ఆనుకొని ఉంటుండగా ప్రభా మరి ఎందుకని ఆనుకొని ఉందో ప్రభా మరి అది మీకు తెలుసు నాయన. కేవలం మీరు మాత్రమే ఒక పరమ వైద్యుడిగా బిడ్డకు చేయగలరు తండ్రి, కాబట్టి ఆ విశ్వాసాన్ని మీరు ఇంకా మీరు బలపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి మేమందరం ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలకి ప్రభా నిమిలో తండ్రి నూతన ఆరోగ్యాన్ని మేము చూడగలగటానికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభు రాత్రి కాలంలో మరి నిద్ర సమయంలో మంచి రెస్ట్ మీరు ఇమ్మని, మంచి ఆరోగ్యాన్ని మీరు ఇమ్మని అడుగుచున్నాం. రేపటి దినాన లేచినప్పుడు ప్రభా నిన్న నాకేమి జరిగింది, ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఎలాగున్నాను అనేది ప్రభా మాకు సాక్ష్యం చెప్పగలగటానికి కూడా మీరే సహాయం చేయండి. కుటుంబాన్ని అంతటిని మీరు దీవించండి. తను ఎక్కడైతే పడుకుంటుందో, ఎక్కడైతే తిరుగుతుందో ప్రభా ప్రతి స్థలాన్ని కూడా మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం తండ్రి. నాయన మీరే నెమ్మది కలుగ చేయండి ప్రభా. ఎటువంటి అల్లజడి ఆందోళన బిడ్డలో లేకుండా చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి వాక్యం ద్వారా అనేక సార్లు మీరు మాతో మాట్లాడుచు ఉన్నారు ప్రభా. మరి ఇప్పుడు కూడా తండ్రి అనేక వాగ్దానాలు మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. స్వస్థపరిచే యెహోవాను నేనే అని మీరు చెప్పి ఉన్నారు ప్రభా. మరి ఆ మీ దగ్గరికే మేము వచ్చి ఉన్నాం తండ్రి. నాయన పరమ వైద్యుడు అయిన నీవు ప్రభా మేమందరము చేస్తున్న ఈ ప్రార్థనలకు ప్రభా మా ప్రార్థనలకు మీరు ఎంత జవాబిచ్చారో మేము చూడటానికి తండ్రి చాలా ఆశపడుతున్నాం ప్రభా.
కాబట్టి నాయన మరి ఈ ప్రార్థనకు ప్రభా మేము ఆశపడుతున్న ఆశను మేలుతో మీరు నింపమని అడుగుచ్చు. నిమ్మ విషయాలు మేము గొప్ప సాక్ష్యం వినడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. చేత మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా ఇంకెవరన్నారా? పరిశుద్ధుడా పరలోకపు తండ్రి దేవా, మీ ముందు చెప్పండి ప్రార్థన వస్తుంది. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. దేవా మీరు మాకు ఇచ్చిన పని మేము చేయుచున్నాం కదా దేవా, మీ కృప మా ఇళ్ళ ఉంచి మీ కాపుదలు మాకు దయచేసినందుకు వందనాలు. దేవా మీ సేవకురాలు మిన్ని అక్కడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. దేవా ఆమె మీ పని చేస్తున్న దేవా, మీరు ఇచ్చిన టాస్క్ ని దేవా ఆమెకి ఎంత వరకు కుదురుతుందో అంతవరకు ద పర్ఫెక్ట్ ఆమె ఇవ్వగలుగుతుంది దేవా. కానీ దేవా మీరు ఆమెకి ఒక డ్రాబ్యాక్ ఇచ్చారు దేవా, ఆ హెల్త్ విషయంలో దేవా. మీరు ఎందుకు ఇచ్చారో మాకు తెలియదు కానీ దేవా అది ఒక గొప్ప పర్పస్ కోసమే ఇచ్చారని మాకు తెలుసు దేవా. ఆ పర్పస్ ఏంటో మాకు రివీల్ చేయమని దేవా. ఆ పర్పస్ వల్ల మేము మీకు గొప్ప టెస్టిమనీ చెప్పులాగున మాకు ఒక కొత్త పాట దాని నుంచి పుట్టులాగున మీ సహాయం మాకు దయచేసి నడిపించమని కోరుచున్నాం. దేవా స్వస్థపరచవాడు నీవని మేము నమ్ముచున్నాం దేవా. ముట్టి స్వస్థపరచండి దేవా. మీ కొరకు మీ పని మేము ఇంకా గొప్పగా ఇంకా పర్ఫెక్ట్ గా చేయలాగున మీ సహాయం మీ సన్నిధి మీ కాపుదల మీ జ్ఞానం మీ బలం మాకు ఇచ్చి నడిపిస్తారని నమ్ముచున్నాం దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవా మీ సన్నిధిలో ఎత్తిపడుతూ మీ కాపుదల మీ భద్రత మాపై ఉంచమని కోరుచు ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రములయ్యా, స్తుతులకు పాత్రుడా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు. ఇంతవరకు తండ్రి నన్ను నీ కృపలో భద్రపరచండి. నా ప్రతి బలహీనతలు కూడా తండ్రి నీవే నాతో ఉండి నన్ను బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రములయ్యా. మరి తండ్రి ప్రభు ఇంకా నన్ను మీకు అప్పగించుకుంటున్నాను. మీ చిత్తమే నా పట్ల జరిగించండి. నీ చిత్తాన్ని బట్టి నేను బిడ్డల మధ్యలో అక్కడ పరిచయం చేయగలిగినట్టుగా కావాల్సిన శక్తిని మీ యొక్క ఆత్మని ఇంపదాలని నాకు దయచేసి నేను మహిళకుంటున్నాను తండ్రి. ఇంతవరకు నా పక్షంలో ఉండి తండ్రి చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించారు కనుక తండ్రి మీకు వందనం. మీ పాదంలో చెంత పెట్టుకుంటున్నాను తండ్రి ప్రభు. మాతో నాకు ఇచ్చిన ఎంత మందిని బట్టి మీ సన్నిధిలో ఎలాంటి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి శ్రమలో నిక్కుమనేయడం చేతకాన్ని వాడవద్దు అని చెప్పిన తండ్రి. మనం ఏమి కృంగిపోకుండా తండ్రి ఇంకా బలము తెచ్చుకొని నీ సన్నిధిలో నీ కొరకు పరుగులు మీరు మాకు సహాయం చేయవచ్చు. మా ముందు నా తండ్రి అన్నను బట్టి మీ సన్నిధికి వస్తున్నాను ప్రభా. మోషే వంటి నాయకుడిగా తండ్రి మా ముందు మమ్మల్ని అందరూ నడిపిస్తున్నారు. అన్నను బట్టి వందనములయ్యా. ఇంకను బలపరచండి తండ్రి, నీ యొక్క పరిచర్లు ఇంకను బలంగా వాడుతున్నామని అడుగుతున్నాను. మాకందరికి ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధాన్యతను బట్టి మీ సన్నిధిలో ఎలాంటి వందనాలు చెల్లించుకుంటూ నన్ను నీ పాదం చెంత పెట్టుకుంటూ నన్ను నీ చిత్తానికి అప్పగిస్తున్నాను ప్రభా. రేపటి దినాన నేను వాటిని చెప్పవలసింటుండగా నన్ను బలపరుచుమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. సజీవుడా, బ్రతికి ఉన్న మనుషులకు సహాయం చేయడానికి బ్రతికి ఉన్న దేవుడా నీకు స్తోత్రం నాయన. స్పష్టమైన దేవుడు తండ్రి నాయన, ప్రతి క్షణం మా వెంట ఉండి ఒక నీడలాగా అంటి పెట్టుకున్న దేవుడు నాయన. ఎప్పుడు శ్రమ అనుమతిస్తావో ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తావో అది నీ చిత్తమే, నీ ఇష్టమే ప్రభు. నీకే మా తలలు వంచి నీ సార్వభౌమ అధికారంకు లోపడుతున్నాం తండ్రి. నీకు వందనాలు. నీవు లేకుండా ఏది మా జీవితంలో రాలేదు. అది ఆశీర్వాదమే గాని అది నొప్పే గాని ఏదైనా అది నీ చిత్తమే. అందుకని యోబు అన్నాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని పోను అన్నాడు. కానీ సైతానికి ఆ మాట అప్పచెప్పలేదు. సైతాన్ చేసిన పని అనలేదు యోబు. ఆ విధంగా ప్రభా మేము నీకే అప్పగించుకుంటున్నాం నాయన. చెల్లిని ఎన్నో సంవత్సరాలుగా ఇలా కాపాడుతూ వస్తున్నావు తండ్రి. ఎన్నో సంవత్సరం ఇంతకంటే భయంకర నొప్పి, ఇంతకంటే భయంకర బాధకుండా వెళ్ళి చెల్లి, ఎంతకంటే భయంకరమైన విసుగు చికాకు ఏడుపు నుండి వెళ్ళింది నాయన. అప్పుడు కూడా కాపాడు. మరొకసారి అడుగుతాం, ఈ రోజు కూడా కాపాడు. ఈ అగ్ని కొలిమిలో నుండి బయటకు తీసి పక్కన పెట్టి కొంత సేద తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ పాదాలకు ముద్దులు పెడుతు నీ పాదాలు పట్టుకొని రోజాడుతున్నాం తండ్రి. నాయనా 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 సహాయం చేయి, నాయనా సహాయం చేయి.
నాయనా నీ కృపకయ్యాను. నాయన ఇంత బాధలో ఇంత నొప్పిలో ఇంత వేదనలో ఉండి కూడా నీ పరిచర్య అంటే అగ్గగ్గలాడుతూ వణుకుతో భయంతో ఈ పరిచర్య చేస్తుందిగా రావాల్సిన దీవెనలు కుటుంబం అంతటి మీదకి అనుగ్రహించు ప్రభు. నాయన మా టీంలో ఇంకెవరెవరు ఇలాంటి బాధలు అనిపిస్తున్నారో, ఆర్థిక సంబంధ బాధలు, ఆరోగ్య సంబంధమైన బాధలు, మానసికమైన బాధలు, ఆధ్యాత్మికమైన బాధలు కూడా ఎవరైతే అనిపిస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో, అందరినీ ఆదరించి ఓదార్చు, ధైర్యపత్రు శక్తితో నింపు ప్రభు. నీ కృప అనుగ్రహించి ఈ రాత్రి ఒక ప్రత్యేకం కార్యం జరిగించి నీవే మహిమ పొందమని మా ప్రభువు ప్రియరక్షకుల యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదములు చెల్లి నిర్మలకు తన కుటుంబానికి, అలాగే ఈ పనిలో ప్రయాసపడుతున్న మనందరికీ మన కుటుంబాలకు, బిడ్డలకు మన కుటుంబాలకు తోడేయండి, సహాకాలం తోడేటి వర్ధిల్లా చేయను గాక. ఆమేన్. మళ్ళీ శామ్ స్టూడియోకి వచ్చాము అమృత. నేను నిన్న ఒక పాట పడింది, ఈ రోజు ఇప్పుడు ఒక పాట పాడుతుంది అన్నమాట, ప్రేయర్ చేసి పెట్టండి అమ్మా. రైట్ అమ్మా, ఓకే అమ్మా, ఎండ్ చేసామ్మా. థ్యాంక్ యూ అన్న అందరికి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, టేక్ కేర్ అండి. ఏదో చెప్తున్నావా అంకుల్? డాడీ విజయవాడ బయలుదేరారు అంకుల్, ప్రార్థన చేయండి. ఓకే ఓకే. ఏంటమ్మా ఏం పనమ్మా? మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు పెళ్లి. ఓకే ఓకే, సరేమ్మా. ఎంగేజ్మెంట్ అంకుల్, ఎంగేజ్మెంట్ వెళ్ళారు. ఓకే, నాయన నాకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి వాట్సాప్ లో. ఓకే అంకుల్. రైట్ అమ్మా, సరోజనమ్మా మీకు ఫోన్ చేసి రివ్యూ ఇస్తాను. రైట్ అమ్మా, ప్రైస్ లార్డ్ అమ్మా. ప్రైస్ లార్డ్ అంటే నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని పేరెంట్స్ మెసేజ్ పెడుతున్నారు అంటే, నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలియదు. సో ఎక్కడ జాబ్ చేస్తున్నారు అంటే ఎవరి కోసం వాళ్ళకి తెలియదు అన్నమాట. ఆ మాట మొన్నే అనుకున్నాను ప్రజ్వల, నేను ఏంటి ఇంతకాలం చెప్తున్నాం గానీ ఎవరు పరిచయం చేసుకోవట్లేదు అని మొన్న అనుకున్నా రీసెంట్ గా. సో అది నువ్వు ఈరోజు సడన్ గా ఇచ్చేసరికి ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్, దేవునికి మహిమ. బై బై, బై, సీ యు ఆల్ అక్క, టేక్ కేర్ అక్క, బై అక్క. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.